ముద్ర కింద ఉన్న అంశం మీద మాట్లాడుకుంటున్నాము. అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే శరీర మార్పు మరియు మహిమపరచబడే గుర్చిన మర్మము. అవునా? శరీర మార్పు మరి మహిమపరచబడిన గుర్చిన మర్మము, దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మరి దేవుడు ఈ రోజున ఇంకా అనేక విషయాలు మనకు బయలుపరుస్తాడని నేను నమ్ముతున్నాను. నేను ఏ మ్యాన్ హల్లెలూయా. దేవుడు తప్పకుండా మీకు అనేక విషయాలు బయలుపరుస్తాడని నేను నమ్ముతున్నాను. సో లెట్ అస్ గో టు ద బైబిల్. మరొకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన రెండవ పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక 1:7 నుండి మనం చదువుకుందాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మనియ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చైనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చైనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. మన క్రియలను బట్టి గాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి ఏం చేశాడట? మరణమును నిరర్ధకం అంటే కంప్లీట్గా మరణమును తీసేశాడు ఆయన. ఆమెనంటారా? మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. అది అపొస్తలుల యొక్క బోధ ఏంటో తెలుసా? మరణము పూర్తిగా నిరర్ధకం చేయబడ్డది, పూర్తిగా తీసివేయబడి జీవమును మరియు అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు యేసుక్రీస్తు. ఆమేన్. దేవుడి మాటలను దీవించును గాక. లెట్ అస్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. ఈరోజున మరొక్కసారి ప్రభువా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. బలిష్ఠుడైన దూతగా నువ్వు రంగంపైకి దిగిరా ప్రభువా. నన్ను పూర్తిగా మరుగు చేసుకొని నీవు మాట్లాడమని ప్రార్థిస్తున్నా. నీ వధువుకి, నీ పెళ్లి కుమార్తెకు ఎత్తబడే విశ్వాసములోనికి తీసుకోపోగలిగిన కృప వర్తమానాన్ని నువ్వు దయచేయమని కోరుతున్నాను. ఆ ఎత్తబడే విశ్వాసంలోకి తీసుకెళ్లే ఆ కృపా వర్తమానమే ఈ కాలపు వర్తమానమని, అది 7 ముద్రల యొక్క వర్తమానమని, అందులో 7 ఉరుముల యొక్క స్వరము ఉన్నదని మేము నమ్ముతా ఉన్నాం ప్రభువా. ఎందుకంటే ఆ 7 ముద్రలను తెరిచినదే ఆ 7 ఉరుముల యొక్క స్వరమై ఉన్నది. అందుకే ఆ 7 ఉరుముల యొక్క స్వరము ద్వారా ఇప్పుడు ఆ 7 ముద్రలను మాకు బయలుపరిచి, అందులో ముఖ్యంగా 7వ ముద్రను మాకు బయలుపరిచి. ఎందుకంటే ఇప్పుడు వధువు 7వ ముద్ర కింద ఉన్నది కాబట్టి, ఆ 7వ ముద్రలో ఆమె నడుస్తున్నది కాబట్టి, ఆ 7వ ముద్రలో ఉన్న మర్మమును మాకు బయలుపరిచి మా శరీర మార్పు కోసము మహిమపరచబడే, ఈ శరీరము మహిమపరచబడే దానికోసము అందులో ఉన్న మర్మాన్ని మాకు బయలుపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆ మర్మం మాకు అర్థమవునట్లు చేయదేవా. ఎందుకంటే ఇది ఈ కాలమై ఉన్నది, ఇది గడియ ఉన్నది, మర్మములు అర్థమయ్యే గడియ, వధువుకి మర్మములు బయలుపరచబడే గడియ. 7వ దూత ద్వారా మర్మమంతా సమాప్తం చేస్తానన్నావు. ఆ 7వ దూత ద్వారా మర్మమంతా సమాప్తమైనది. ఆ సమాప్తమైన మర్మము ఇప్పుడు నీ వధువుకి అర్థమయ్యే సమయంలో మేమున్నాం ప్రభువా. అందుకే ఆ వధువులో మేము భాగము కాబట్టి మాకు అది అర్థమవునట్లుగా చేయమని ప్రార్థిస్తున్నా. తప్పకుండా మా కనులు తెరవమని, వాటిని గ్రహించగలిగిన మనస్సును దయచేయమని, అది మాకు ఎత్తబడే విశ్వాసమని ఇచ్చినట్లు చేయమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు, మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి మనం చూసాము ఆది అపొస్తలుల యొక్క బోధ ఏంటిదంటే, ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. చూడండి, యేసుక్రీస్తు ఒక మొదటి రాకడలో ఆయన చేసిన కార్యం ఏంటిదంటే మరణమును నిరర్ధకం చేశాడు.
ఇన్ హిస్ బాడీ ఆయన శరీరంలో మరణాన్ని ఆయన నిరోధకం చేస్తాడు. ఎందుకంటే మనకు తెలుసు కదా, మనం ఆత్మలో ఆల్రెడీ మరణము నిరోధకం చేయబడింది. మనం ఆల్రెడీ ఇప్పటికే మరణమును దాటి జీవంలోనికి ప్రవేశించున్నాం మనం. యేసు చెప్పాడా లేదా యోహాను సువార్తలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక వాడు మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. అదేంటిది? మన ప్రాణం. మన ప్రాణాత్మలు ఆల్రెడీ మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నది. మన ప్రాణాత్మలో ఒక చిన్న మచ్చ కూడా మరణపు మచ్చ లేదు, ఒక చిన్న మరణపు సూచన లేదు. ఏది? మన ప్రాణాత్మలో. ఆమెనంటారా? అందుకే మనం ఇప్పుడు మన ప్రాణాత్మలో దాటున్నాం కాబట్టి క్రీస్తు యేసుతో పాటు పరలోకపు స్థలంలో మనం ఇప్పుడు కూర్చొని ఉన్నాం. మనం క్రీస్తు యేసుతో మనం ఇప్పుడు సహవాసం కలుగున్నాం మనం ఇప్పుడు. ఆమెనంటారా? ఇదే క్రీస్తు యొక్క వధి ఒక అదృశ్య కలయిక. ఆమేన్, హల్లెలూయా. మరి అందరికి అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. ఆమెనంటారా? మరి మీరు గమనిస్తే ప్రేమను దొని పిల్లలారా, ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు పౌలు గారు చెప్పినట్టుగా ఈ మరణమును నిరోధకం చేయడం అంటే ఏంటిదో కొద్దిసేపు చూద్దాం. రెడీగా ఉన్నారా? పాత నిబంధన భక్తులు మరణించి తిరిగి లేచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నాను, మరణించి తిరిగి లేచిన వారిలో మనము ఏలియా పరిచర్యలో చూస్తున్నాము, ఎలీషా పరిచర్యలో చూస్తున్నామా లేదా? వినపడతలేదు నాకు. చూస్తున్నామా లేదా? ఏలియా పరిచర్యలో మరణించిన వాళ్ళు తిరిగి లేచారు, ఎలీషా పరిచర్యలో కూడా మరణించి తిరిగి లేచారు. అవునా? సారపతి విధవరాలు. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా సేమ్ థింగ్, అదేవిధంగా శూన్యమిరాలు, వీళ్ళందరూ పాత నిబంధనలో మరణం నుండి తిరిగి లేవడం అనేది వాళ్ళకు ఆల్రెడీ కామన్, వాళ్ళకు ఆల్రెడీ మామూలే. ఎందుకంటే వాళ్ళు చూశారు, వాళ్ళు ఆల్రెడీ ఎలీషా ఉన్నాడు, ఎలీషా చనిపోయాడు, ఎలీషా యొక్క సమాధిలో మరి ఆ పట్టణంలో లేదా ఆ ఊర్లో చనిపోయిన ఒక యవనస్తుని సమాధి చేద్దామని ఎలీషా సమాధిని తెలవక ఆ సమాధిలో పెట్టినప్పుడు ఏం జరిగింది? అతను పునర్ధానం పొందుకున్నాడు. ఎలీషా యొక్క ఎముకలో అతనికి తగిలినప్పుడు అది ఏం సూచిస్తుందంటే ఇంకా పునర్ధానపు శక్తి ఆ శరీరంలో ఉన్నదని చూపిస్తూ ఉన్నది. వాళ్ళు ఒకరోజు తిరిగి పునర్ధానంలో లేపబడబోతున్నారని చూపిస్తూ ఉన్నది. చూడండి, వాళ్ళు పాత నిబంధనలో ఉన్న వారికి కూడా పునర్ధానము పొందుకున్న వాళ్ళు ఎంతోమంది వారికి కనబడ్డారు. పౌలు గారు ఎబ్రీ 11లో ఏమని చెప్పాడు? ఆల్రెడీ వాళ్ళ విశ్వాసము ద్వారా, 11వ అధ్యాయంలో విశ్వాసము ద్వారా ఎంతోమంది ప్రియులను వాళ్ళు పునర్ధానములో తిరిగి లేపారని కూడా ఉంది అక్కడ. విశ్వాసం ద్వారా లేపారా లేదా? సో ఇప్పుడు వాళ్ళకు పునర్ధానం గురించి తెలుసు వాళ్ళకు, కానీ యేసు తీసుకొచ్చే పునర్ధానం వేరు. యు అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా? యేసు తీసుకొచ్చే పునర్ధానం ఏంటిదంటే ఆయన తీసుకొచ్చే పునర్ధానం. ఇప్పుడు చూడండి, కొత్త నిబంధనలో కూడా మరణం నుండి తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు, ఉన్నారా లేదా? యాయిరు కుమార్తె లేచిందా లేదా? లాజరు చనిపోయి 4 రోజులు అయ్యాడు, ఆల్రెడీ కుళ్ళు కూడా పట్టాడు. అవునా? ఆయన తిరిగి లేచాడా లేదా? వినపడతలేదు నాకు. మరి ఆ విధవరాలు కుమారుడు, ఇలా చాలామంది తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు. సో తిరిగి లేచిన వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు, పునర్ధానం పొందుకున్న వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది తిరిగి మరణించి మళ్ళీ తిరిగి లేచారు వాళ్ళు. అయితే యేసు ఇప్పుడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచేది ఎలా ఉండబోతుందంటే అసలు మరణాన్నే ఆయన నిరోధకం చేయబోతా ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఆమెనంటారా? చూడండి, ఏలియా పరిచర్యలో తిరిగి లేచిన వాళ్ళు మళ్ళీ తిరిగి సమాధులకు పోయారు, మళ్ళీ తిరిగి మరణించారు. ఎలీషా పరిచర్యలో తిరిగి లేచిన వాళ్ళు మళ్ళీ తిరిగి సమాధులకు వెళ్ళారా లేదా? ఎలీషా యొక్క ఎముకలు తాకి ఆ యవనస్తుడు తిరిగి లేచినవాడు మళ్ళీ ఒకరోజు చనిపోయాడు, మళ్ళీ సమాధిలోకి వెళ్ళాడు. అదేవిధంగా కొత్త నిబంధనలో యేసు తిరిగి లేపిన లాజరు మళ్ళీ చనిపోయాడు, మళ్ళీ సమాధిలో పెట్టబడ్డాడు. అవునా? యాయిరు కుమార్తె మళ్ళీ లేచింది, మళ్ళీ ఆమె యవనస్తురాలుగా అయ్యింది, ఆ తర్వాత వృద్ధురాలే చనిపోయింది ఆమె. కానీ ఇక్కడ యేసు తీసుకొస్తున్న సువార్త ఏంటిదంటే, ఆయన చేస్తున్న కార్యం ఏంటిదంటే అసలు మరణమే ఈ శరీరంలో లేకుండా చేయడం అయి ఉన్నది. ఆమెనంటారా? సో దిస్ ఇస్ వెరీ న్యూ, ఇది ఒక కొత్త విషయం అన్నమాట. ఆది అపోస్తులకు, యేసుక్రీస్తు శిష్యులకు,
ఆది అపోస్తలకు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఆయన తిరిగి లేస్తున్నది ఎలా లేస్తున్నాడంటే మహిమ శరీరముతో తిరిగి లేస్తా ఉన్నాడు. వాళ్ళందరైనా చనిపోవడం చూశారు, చూసారా లేదా? వాళ్ళందరైనా సిలువలో వేలాడుట చూశారు, రక్తం కార్చుట చూశారు, చివరి మాట ఆయన పలకడము విన్నారు, ఆ తర్వాత ఆయన ప్రాణం విడవడం చూశారు. ఆ తర్వాత అరిమతయ యోసేపు శిష్యులు కలిసి ఆయన దేహాన్ని దింపి దానిని యూదుల మతాచార ప్రకారముగా దానికి చేయవలసిన పద్ధతులను చేసి నారబట్ట చుట్టి మరి యోసే అక్కడ అరిమత యోసేపు తన కోసము తొలిపించుకున్న ఆ రాతి సమాధులు ఆయన పెట్టడం చూశారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మూడవ రోజు అంటే ఆదివారం రోజున, ఏడవ రోజు శనివారం అయి ఉన్నది, విశ్రాంతి దినం మరుసటి రోజు అంటే ఆదివారం అంటే వారంలో మొదటి రోజు అంటే ఎనిమిదవ రోజు. హల్లెలూయా. ఇప్పుడు ఎనిమిదవ రోజు వారంలో మొదటి రోజు ఆ ఉదయమున తెల్లవారుజామున ఆయన ఆ సమాధిలో నుండి తిరిగి లేస్తా ఉన్నాడు. ఆయన సమాధిలో నుండి తిరిగి లేస్తున్నది, తిరిగి అదే శరీరముతో లేస్తున్న ఈసారి ఆ శరీరము మహిమపరచబడిన శరీరం అయి ఉన్నది. అది మరణమే నిరర్థకమైపోయిన శరీరం అది. మీకు అర్థమైందని చెప్పింది. లాజరు కూడా సమాధిలో నుండి లేచాడు కానీ మళ్ళీ మరణం పొందుకోవడానికే. ఆమేన్. యాయిరు కుమార్తె కూడా తిరిగి లేపబడింది మరణంలో నుండి, కానీ మళ్ళీ మరణం పొందుకున్నది ఆ శరీరంలో. కానీ ఏసు అలా కాదు. ఏసు ఏం తీసుకురాగోరుతున్నాడు? ఆయన అక్షయతను జీవమును వెలుగులోనికి తీసుకురాగోరుతా ఉన్నాడు. ఆయన అక్షయత అంటే ఏంటి, వెలుగు అంటే ఏంటి, సారీ జీవం అంటే ఏంటో చూపించగోరుతున్నాడు. జీవాలు చాలా రకాలు. ఇప్పుడు మనం కలుగున్నది ఇది ఒక జీవం, కానీ ఈ జీవం ఈ జీవం కంటే ఉత్తమమైనది కృప. ఇస్ ఇట్ రైట్? కృప ఈ జీవం కంటే ఉత్తమమైనది, దేవుని జీవం కంటే కాదు, ఈ జీవం కంటే, మన జీవం కంటే. హల్లెలూయా. ఎందుకంటే దేవుని జీవము అది జో, ZOE, జోయి, అది దానికి ఆది అంతం లేని జీవం, అది ఆది అంతం లేని జీవం అది. హల్లెలూయా. దానికంటే ఉత్తమమైనది ఏది లేదు ఈ ప్రపంచంలో. ఆమేన్. చూడండి, ఇప్పుడు ఆయన జీవమును వెలుగులోనికి తీసుకురావాలనుకుంటున్నాడు. ఏ జీవమును ఆయన మాట్లాడుతున్నది? ఏ జీవాన్ని ఆయన తీసుకురావాలనుకుంటున్నాడు? ఆయన ఎందుకు యోహాను సువార్తలో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాడని చెప్పాడు ఆయన. ఆయన ఎందుకు లాజర్ యొక్క పునర్ధానములో నేనే పునర్ధానమును జీవమునై ఉన్నాడని చెప్పాడు? ఆయన ఏం చూపించగోరుతున్నాడు? ఆయన ఏం చెప్పాలని అనుకుంటున్నాడు? ఆయన పరిచర్య ఏంటిది అసలు? ఆయన పరిచర్య ఏంటంటే మరణమును నిరర్థకము చేసి, ఈ శరీరంలో మరణాన్ని నిరర్థకం చేసి, ఏ మ్యాన్, ఈ శరీరంలో జీవమును మరియు అక్షయతను తీసుకురావాలని. అమ్మనంటారా? అర్థమైనా రామని చెప్పండి. ఇప్పుడు జాగ్రత్త వినండి, నేను చెప్పేది మనం ఈ మరణంలోనికి ఎలా వచ్చాం? ఆది పాపం ద్వారా. ఇస్ ఇట్ రైట్? ఆది పాపం వలన మనం ఈ మరణంలోకి వచ్చాం. ఏంటిది అది? బై సెక్స్, లైంగిక చర్య ద్వారా మనం పుట్టినాం. వాస్తవంగా మనం అందరము ఈ రక్త మాంసముల శరీరంలోనికి లైంగిక చర్య ద్వారా కాకుండా పలకబడిన మాట ద్వారా పుట్టాలి. ఈ శరీరంలోనికి రావడం గ్యారంటీ, కానీ వచ్చిన విధానమే తప్పు. పలకబడిన మాట ద్వారా కాకుండా మనం ఎలా వచ్చామంటే, మనము బై సెక్స్, తల్లిదండ్రుల యొక్క శరీర ఇచ్చల ద్వారా వచ్చాం మనం. అవునా కాదా? లైంగిక చర్య ద్వారా వచ్చాం, అదే ఆది పాపం. మనం మన థియోఫిలిని దాటుకొని వచ్చాం. మనం పలకబడిన మాట యొక్క శరీరాన్ని దాటుకొని వచ్చిన మనం, థియోఫిలిని దాటుకొని వచ్చినాం. అవునా కాదా? అయితే ఈ జన్మ వలన వచ్చిన ఈ పాపము తీసివేయబడాలంటే, హల్లెలూయా, ఆమెనంటారా, ఆయన ఏం చేయవలసి వచ్చిందంటే ఆయన శరీరములో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేవలసి వచ్చింది. శరీరంలోకి వచ్చిన ఈ మరణమును, శరీరములో ఆయన మరణించి, యేసుక్రీస్తు మరణించి పాతి పెట్టబడి తిరిగి లేవాల్సి వచ్చింది. తిరిగి పునర్ధరణ లేదు. ఎలా లేచాడు ఆయన? నిత్యజీవిగా లేచాడు ఆయన, అమర్త్యుడిగా లేచాడు ఆయన. ఆ శరీరము మార్పు చెంది మహిమపరిచేదిగా లేపబడింది అది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. తెలుసు కదా మన రక్షణ దేనిపైన ఆధారపడిందంటే, యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునర్ధానం. రైట్?
యేసుక్రీస్తు యొక్క మరణము సమాధి పునర్ధానం పైననే మన యొక్క రక్షణ ఆధారపడి ఉన్నది. ఇప్పుడు ఆయన మరణించి సమాధి చేయబడి పునర్ధానం పొందుకున్న ద్వారా ఏం చూపించారంటే, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను వెలుగులో నుంచి తీసుకొచ్చాడు ఆయన. అదే ఆది అపోస్తుల యొక్క సువార్త. ఆమేన్, హల్లెలూయా. అదే ఆది అపోస్తులు బోధించింది. ఆయన పునర్ధానం అయిన తర్వాత వాళ్ళకు ఆల్రెడీ లాజర్ ఉన్నాడు, చనిపోయిన 4 రోజుల తర్వాత లేచిన వాడు. ఈయనైతే 3 రోజులు లోపటనే లేచాడు, 72 గంటల లోపటనే లేచాడు, 3 రోజులు లోపటనే లేచాడు. ఎందుకంటే నా పరిశుద్ధుడు కుళ్ళు పట్టనీయకూడదు అనే లేఖనం జరగడానికి. ఆయన శరీరము కుళ్ళు పట్టకూడదు కీర్తనలో చెప్పబడిన లేఖనం ప్రకారం, అవునా కాదా? సో నా పరిశుద్ధుడు కుళ్ళు పట్టనీయకూడదు అని అన్నాడు. రెండోది నా అతని ఆత్మను నేను పాతాళంలో విడువనన్నాడు ఆయన. అందుకే తిరిగి లేచాడు. లేచాడా లేదా? అర్థమైన రామని చెప్పాలా? అయితే ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు, ఓకే. కానీ ఆయన లేచిన శరీరాన్ని ఇంతవరకు ఆది అపొస్తలు చూడలేదు, లాజర్ని చూశారు, యాయరు కుమార్తెను చూశారు. కొత్త నిబంధనలు ఆమెనంటారా? ఆ విధవరాలు కుమారుడు పాడ ఆయన పాడను ముట్టుకున్నాడో లేదో అతను లేచి కూర్చున్నాడు అక్కడ. ఆ యవనస్తుడు అవునా? డోర్కా లేచి కూర్చున్నది అవునా? డోర్కా లేచిందా లేదా? వినబడతలేదు నాకు. ఇలా మనకు బైబిల్లో చాలా మంది కనబడతా ఉన్నారు, కానీ వాళ్ళందరూ మళ్ళీ మరణానికి వెళ్ళారు. ఈసారి ఈయనది అలా కాదు. ఆయన ఏం చూపించడానికి ప్రయత్నించాడంటే, జీవం అంటే ఏంటిది, అక్షయత అంటే ఏంటిది, అసలు 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 మరణం అనేది నిరోధకం చేయబడేటంటే ఏంటిదో చూపించగోరాడు ఆయన. వారు మొదటిగా ఆయనను భూతం అనుకున్నారు, స్పిరిట్ ఆత్మ అనుకున్నారు, అవునా? చెప్పండి నాకు. కానీ ఆయన అన్నాడు, లేదు లేదు లేదు, నాకు శరీరం ఉన్నది చూడండి. పిల్లలారా, మీ దగ్గర ఏమైనా ఉన్నదా తినడానికి? ఉందా అంటే ఉన్నది అన్నాడు. అయితే ఇవ్వు నేను తిని చూపిస్తా, భూతములు తినలేవు. వాట్ ఈస్ ట్రైన్ టు షో, ఏం చూపించడానికి ప్రయత్నించాడు, మహిమ శరీరం ఎట్లుంటుందో. ఫస్ట్ టైం వాళ్ళు అక్కడ ఉన్న శిష్యులు చూస్తూ ఉన్నది. చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక్క చూపించబడతా ఉన్నది జీవమును గురించి, అక్షయతను గురించిన విషయం ఎట్లుంటుందో. ఈ శరీరం ఎలాంటిదంటే, ఉన్నది ఉన్నట్టు ఈ శరీరం ఎలా ఉంటుందంటే, ఆ రాళ్లతో కట్టబడిన గోడలో నుండి రాగలదు ఇది. ఆ రాళ్లతో కట్టబడిన గోడలో నుండి రాగలదు ఇది. ఈ శరీరం ఎలాంటిదంటే, రొట్టె ముక్క విరిచిన వెంటనే కూర్చున్న చోటు నుండి అదృశ్యంగా ఆగలదు ఇది. ఏ మ్యాన్, హల్లెలూయా. ఈ శరీరం ఎలాంటిదంటే, ఆయన ఏం చూపించడానికి ప్రయత్నించాడంటే, అక్షయత అంటే ఎట్లుంటుందో చూపించాడు ఆయన, జీవం అంటే ఎట్లుంటుందో చూపించాడు ఆయన, అసలు మరణము నిరర్థకం చేయబడితే ఎలా ఉంటుందో చూపించాడు ఆయన. దీనికోసం పాత నిబంధనలో 4000 సంవత్సరాలు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి దాని కోసమే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పాత నిబంధనలో వాళ్ళకు కూడా పునర్ధానం గురించి తెలుసు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకు ఏలియా పరిచర్య ఉన్నది, వాళ్ళకు ఎలీషా పరిచర్య ఉన్నది, పునర్ధానం పొందుకున్న పరిచర్యలు ఉందా లేదా? ఏలియా పరిచర్య ఉన్నది, ఎలీషా పరిచర్య ఉన్నది, హల్లెలూయా. వాళ్ళు అక్కడ పునర్ధానం పొందుకున్నారు. ఏలియా పరిచయలో ఒకరు తిరిగి లేచారు, ఎలీషా పరిచయలో ఇద్దరు తిరిగి లేచారు. వాళ్ళకి సాక్ష్యాలు ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళకు. కానీ వాళ్ళు ఇప్పుడు ఎదురు చూస్తున్నది దానికోసం కాదు, మరణము నిరర్ధకము చేయబడి. ఆమేన్, హల్లెలూయా. మరణము నిరర్ధకము చేయబడి, ఆమేన్, హల్లెలూయా. జీవమును గూర్చి అక్షయతను గూర్చిన వెలుగు, దానిపైన వెలుగు పడాలి ఇప్పుడు. ఆ జీవం అంటే ఎట్లుండదో చూపించబడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకే మన ప్రవక్త 2 ప్రపంచములలో జీవించాడు. ఆదాము ఎలాగైతే 2 ప్రపంచములలో జీవించేవాడో, ప్రవక్తలు ఎలాగైతే 2 ప్రపంచాలలో జీవించేవారో, యేసుక్రీస్తు ఎలాగైతే 2 ప్రపంచములలో జీవించాడో. మీకు అర్థమైందని చెప్పింది, ఆయన ఈ రక్త మాంస శరీరంలో ఉండి కూడా 2 ప్రపంచములలో జీవించాడు. దట్ ఈస్ ద ప్రొఫెటిక్ గిఫ్ట్. అదే ప్రవక్త యొక్క పరిచర్య, ప్రవక్త యొక్క వరం అది. ఆయన అందుకే టైం ట్రావెల్, కాలంలో ప్రయాణం చేయగలిగాడు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని చూసి, నేను 25 సంవత్సరాల క్రితము నువ్వు ఎలా ఉన్నావో నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను. అప్పుడు నువ్వు ఆ సమయంలో ఫలానా చోట ఉండేవాడివి, అప్పుడు నీ రూపం ఇలా ఉండేది, ఆ సమయంలో నీకు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎవరైనా టైం ట్రావెలర్. ఇప్పుడు ఈయన ఎవరైనా కాలంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ మనిషి యొక్క 25 సంవత్సరాలు వెనుకకు వెళ్ళాడు ఇప్పుడు ఆయన.
ఆమేన్ హల్లెలూయా. ఆయన ఎదుట వాళ్ళకు వచ్చిన వాళ్ళకు నేను చూడగలుగుతున్నాను, రేపు నీకు ఇదిగో ఫలాంది జరగబోతా ఉన్నది, వచ్చే వారం నీకు ఫలాంది జరగబోతా ఉన్నది. ఏంటిది ఆయన టైం ట్రావెలర్, కాలంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆయన. ఓ దీనికోసమే సైన్స్ ప్రయత్నిస్తూ ఉన్నది ఇప్పుడు, దీనికోసమే శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూ ఉన్నారు ఇప్పుడు. కాలము వెనుకకు వెళ్ళడం, కాలము ముందుకు వెళ్ళడం సాధ్యమా అని, కానీ అది ఒక్కలకే సాధ్యం. అది కేవలము ఎవరికి సాధ్యం అంటే ప్రవక్తకు మాత్రమే సాధ్యం, అది యేసుక్రీస్తుకు సాధ్యం. అది అందుకే యేసుక్రీస్తు చూడగలిగాడు ఫిలిప్పు నతానియేలు తీసుకొచ్చినప్పుడు. అమనండారా, ఏమన్నాడు, నువ్వు అంజురపు చెట్టు కింద, ఫిలిప్పు నిన్ను కనుగొనక ముందే నువ్వు అంజురపు చెట్టు కింద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడే నేను నిన్ను చూస్తున్నాను. టైం ట్రావెలింగ్, కాలంలో ప్రయాణం చేశాడు యేసుక్రీస్తు. చేశాడా లేదా? అమనండారా, ఆ బావి దగ్గర స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆ బావి దగ్గర ఉన్న స్త్రీ దగ్గరికి, ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కరెక్ట్గా 12 గంటలకు వస్తుందని ఆయనకు ఎలా తెలుసు? టైం ట్రావెల్, కాలంలో ప్రయాణం చేసిన వాళ్ళు వీళ్ళు, రెండు ప్రపంచంలో జీవించిన వాళ్ళు వీళ్ళు, దృశ్య అదృశ్య ప్రపంచంలో జీవించిన వాళ్ళు వీళ్ళు. ఆమేన్ హల్లెలూయా. యేసుక్రీస్తు తర్వాత అలా జీవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన ప్రవక్త విలియం బ్రెనమ్, హల్లెలూయా. అందుకే ఈయన పరిచర్య డినామినేషన్స్కి అర్థం కాలేదు. అన్నారు, ఓ ఈయన ఏదో మనసులను చదువుతూ, ఈయన ఏదో భవిష్యత్తును చెప్పినట్టు చెప్తా ఉన్నాడు, భవిష్యత్తు వాళ్ళు చెప్తారే, వాళ్ళు ఉంటారే, ఆ సోద చెప్పేవాళ్ళు అలా చెప్తా ఉన్నారు అనుకున్నారు. కానీ ఈయన టైం ట్రావెల్ అన్న సంగతి తెలియదు. కొన్ని వేల 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 దర్శనాలు, కొన్ని వేల 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 ఆ యొక్క వివేచనలో ఒక్కడు కూడా తప్పిపోకుండా ఆయన చెప్పగలిగాడు. ఆయన ఎందుకు, ఆయన స్పెషల్ మ్యాన్, ప్రత్యేకమైన వ్యక్తి ఆయన. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఏలియా వలె, ఆయన ఎలిషా వలె చెప్పగలడు. ఆయన ఎలిషా చెప్పగలిగాడు, ఏలియా చెప్పగలిగాడు. వాళ్ళు పెట్టుకున్న సమావేశాల గురించి, సిరియా రాజు పెట్టుకున్న సమావేశాల గురించి చెప్పగలిగాడా లేదా చెప్పండి నాకు? ఎలిషా చెప్పగలిగాడు, గేయాజీ ఆ రథముల వెనుక పరిగెత్తినప్పుడు, నా యజమాను దగ్గర ఉన్న ఆ బంగారమును వెండిని వస్త్రాలను తీసుకున్నప్పుడు నా ఆత్మ నీ వెంట రాలేదా అన్నాడు. టైం ట్రావెలర్. వీళ్ళంతా ఎవరు అంటే, ఈ ప్రవక్తలందరూ ఎవరంటే, వీళ్ళు కాలంలో ప్రయాణాలు చేసేవాళ్ళు. వీళ్ళు కాలము వెనుకకు వెళ్ళగలరు, వీళ్ళు కాలము ముందుకు వెళ్ళగలరు. వీళ్ళు రెండు ప్రపంచంలో జీవించిన వాళ్ళు, వీళ్ళు దృశ్య అదృశ్య ప్రపంచాలలో జీవించిన వాళ్ళు. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. మీకు అర్థమైందని నేను చెప్పింది, యేసుక్రీస్తు వలె ఆ ఎత్తైన కొండపైకి వెళ్ళినప్పుడు వీళ్ళు రూపాంతరం పొందుకోవడం అంటే ఏంటిది? మహిమపరచబడడం. ఆయన శరీరం మహిమపరచబడడం, మహిమపరచబడి మళ్ళీ తిరిగి మర్త్యమైన శరీరంలోకి వచ్చాడు. ఎందుకు? సిలువలో మరణించడానికి, సమాధి చేయబడడానికి, తిరిగి లేవడానికి. వింటున్నారా? అలానే ప్రవక్త కూడా హల్లెలూయా ఆ థియోఫనులోనికి వెళ్ళగలిగాడు. కాలం అనే తెరను దాటుకొని ఆ శరీరంలోనికి, అక్షయ శరీరంలోనికి వెళ్ళగలిగాడు. అక్కడ భవిష్యత్తులో రాబోయే వాళ్ళందరినీ చూడగలిగాడు. ఆయన అన్నాడు, నేను సంఘంలో కొంతమందిని అక్కడ ఉండడం చూశాను, సేవకులను నేను అక్కడ ఉండడం చూశాను, వాళ్ళందరూ కూడా యవ్వన ప్రాయంలో ఉన్నారు. అక్కడ ముసల్తనం లేదు, అక్కడ అది పరిపూర్ణమైన స్థలముగా ఉన్నది, అది సంతోషకరమైన స్థలముగా, ప్రపంచముగా ఉన్నది అది. మరి అందులో ఉన్న స్త్రీలందరూ కూడా పొడగాటి జుట్టు కలిగి ఉన్నారు, నడుము వరకు వాళ్ళ జుట్టు అంతా కూడా సమానంగా వేలాడుతూ ఉన్నది, ఒక్కరు కూడా జుట్టు కత్తిరించుకోలేదు. హల్లెలూయా. ఏంటి ఆయన ఏం చూశాడు? ఆయన భవిష్యత్తును చూశాడు. ఆయన ఏం చూశాడు? ఆయన భవిష్యత్తులో ఉండే వ్యవహారం చూశాడు. ఆయన అన్నాడు, కొన్ని లక్షల మంది, కొన్ని మిలియన్ల మంది అక్కడ ఉండడం నేను చూశానన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వలె యేసుక్రీస్తు ఎలా చూడగలిగాడో అలా, యేసుక్రీస్తు ఎలా చూడగలిగాడో అలా, రెండు ప్రపంచంలో జీవించడం. చూడండి, యేసుక్రీస్తు మహిమా శరీరంగా మారాడు, మళ్ళీ మర్తమైన శరీరంగా వచ్చాడా? అమనంటారా? సేమ్ బ్రదర్ బ్రయాన్ కూడా థియోఫన్లోకి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు మర్తమైన శరీరంలోనికి. అమేన్. ఆయన అందులోకి వెళ్ళినప్పుడు భవిష్యత్తును చూడగలిగాడు, ఆయన వెళ్ళినప్పుడు కాలమైన తరం దాటుకొని నిత్యత్వాన్ని చూడగలిగాడు, అక్కడ ఎవరు ఉంటున్నారో చూడగలిగాడు ఆయన. అక్కడ ఆయన తన విశ్వాసులు కొంతమంది అక్కడ ఉండడం ఆయన కనబడింది, అక్కడ ఆయనకు సేవకులు ఉండడం కనబడింది, అక్కడ ఆయన గుర్రమును చూశాడు, అక్కడ ఆయన కుక్కను చూశాడు, అక్కడ ఆయన ఇల్లులను చూశాడు ఆయన. అది ఒక ప్రపంచమై ఉన్నదని చూశాడు ఆయన. ఇట్స్ ఎ ప్యారలల్ యూనివర్స్.
దీనికి సమాంతరమైన విశ్వం అది. మనము కలుగున ఈ విశ్వానికి సమాంతరమైన విశ్వం అది. వింటున్నారా? ఆ సమాంతరమైన విశ్వంలోకి వెళ్ళగలిగాడు ఆయన. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఆయనకు ఆ వరం ఇచ్చాడు, దేవుడు ఆయనకు ఆ పరిచర్య ఇచ్చాడు. ఆమేన్. ఈజ్ అ స్పెషల్ మ్యాన్, ఆయన ప్రత్యేకమైన వ్యక్తి ఆయన. అందుకే ఆయన అక్కడికి వెళ్ళగలిగాడు ఆయన. ఓ హల్లెలూయా. ఆయన వెళ్ళి దాన్ని చూడగలిగాడు, అవతల కట్టులో ఏం జరుగుతుందో చూడగలిగాడు. ఏసు ఎలాగైతే అవతల కట్టులో ఏం జరుగుతుందో చూడగలిగాడు. చూడగలిగాడా లేదా? పాతాళంలో ఏం జరుగుతుందో చూశాడు. ఏసు స్టోరీ టెల్లర్ అనుకుంటున్నారా? ఆయన ఏమన్నా కథలు చెప్పే తాత అనుకుంటున్నారా? పిల్లలు నిద్రపోవడానికి కాదు 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 కాదు. ఆయన లాజర్ గురించి అని ధనవంతుడి గురించి మాట్లాడుతున్నప్పుడు భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన భవిష్యత్తులో జరగబోయే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన చూడగలిగారో ఈ కాలం అనే తెరం దాటుకొని అవతలకు వెళ్ళినప్పుడు ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు, లాజర్ ఎక్కడికి వెళ్ళాడు, వారి అలానే ఈ ధనవంతుడు అబ్రహాముకు మధ్యలో జరుగుతున్న ఆ యొక్క సంభాషణ అన్నీ చూడగలిగాడు ఆయన. చూసి ముందే చెప్పాడు ఆయన అక్కడ. అవునండారా, హల్లెలూయా. ఎందుకంటే ఈజ్ అ స్పెషల్ పర్సన్, ఆయన ప్రత్యేకమైన వ్యక్తి కాబట్టి, రెండు ప్రపంచంలో జీవించిన వాడు కాబట్టి. హల్లెలూయా. మన ప్రవక్త కూడా రెండు ప్రపంచంలో జీవించాడు. అందుకే వాళ్ళు అడగబోయే ప్రశ్న కూడా ముందుగానే రాశాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకున్న సందేహాలను కూడా ముందుగానే ఆయన చెప్పేవాడు ఆయన. జరగబోయే మీటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఏ ప్రాంతంలో జరుగుతుంది, ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారు, సేవకులు ఎందుకు వస్తారు, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారు, ఎలాంటి రంగు కలిగిన రూమ్లో ఉంటాం, అన్నీ చెప్పాడు ఆయన. కానీ ఆయన ఏంటో డినామినేషన్స్కి అర్థం కాలేదు, మత ప్రపంచానికి అర్థం కాలేదు, ఈ లోకంలో ఉన్న సైంటిస్టులకు అర్థం కాలేదు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న సైంటిస్టులకు, శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు, ఈ లోకంలో ఉన్న జ్ఞానులకు అర్థం కాలేదు, రాజకీయ నాయకులకు అర్థం కాలేదు ఆయన పరిచయం ఏంటిదో. ఎందుకంటే ఆయన పూర్తిగా గ్రహాంతరవాసిగా జీవించాడు. ఆయనకు గ్రహాంతరవాసి యొక్క దర్శనాలు ఉన్నాయి. గ్రహాంతరవాసి అంటే మీరు ఆ బొమ్మలను జ్ఞాపకం చేసుకోకండి. గ్రహాంతరవాసి అంటే ఈ గ్రహాన్ని దాటుకొని వేరే గ్రహములో జీవించే వాళ్ళను గ్రహాంతరవాసి అంటారు. మీకు అర్థమైందని అన్నది. ఆ బొమ్మలను ఆ వీడియోలు చూసుంటారు మీరు ఆల్రెడీ, గ్రహాంతరవాసి యొక్క వీడియోలు. అవన్నీ ఊహ చిత్రాలు, అవి జస్ట్ ఇలా ఉంటారని కల్పితాలు అన్నమాట. అవి వాస్తవంగా అవి కావవి. ఎందుకంటే మన ప్రవక్త ఆల్రెడీ చెప్పాడు ఆ ఫ్లయింగ్ సాసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎగిరే పల్లాలు, యుఎఫ్ఓలు, అవన్నీ ఏంటిదంటే అది కేవలము అవన్నీ కేవలము దేవదూతల యొక్క వాహనాలు అయి ఉన్నాయి. అవి పరలోకము నుండి కొన్ని బిలియన్ల సంవత్సరాల కాంతి సంవత్సరాలు దాటుకొనున్న పరలోకము నుండి వాళ్ళు ఆ దూతలు దర్శించడానికి వస్తున్నప్పుడు వాళ్ళు ఉపయోగించే వాహనాలు అన్నాడు ప్రవక్త. అది ఎలాగో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పింది నేను నమ్ముతా ఉన్నా. నేను ఎందుకంటే నేను ఎలా నమ్ముతానంటే అది కూడా లేఖనం ఉంది. బ్రదర్, అలాంటి వాహనాలు ఉంటాయా? ఎందుకు లేవు? ఏలియా పరిచయం మర్చిపోయినలా? ఏలియా ఎలా వెళ్ళాడు చెప్పాలా నాకు? అగ్ని రథముల యొక్క గుర్రముల పైన వెళ్ళాడా లేదా? వినపడతలేదు నాకు. మరి అగ్ని రథముల యొక్క గుర్రములు ఎలా ఉంటాయి, ఎవరు తయారు చేయగలడు, ఏ టెక్నాలజీ తేగలరు, ఏ సైన్స్ తయారు చేయగలదు అలా ఎగరది? అవి భూమిపైన నడిచే అగ్ని రథాల గుర్రాలు కావవి. అవి ఆకాశం నుండి దిగొచ్చినాయి, ఆకాశంలోనికి తీసుకెళ్ళిపోయినాయి. కొన్ని బిలియన్ల సంవత్సరాల కాంతి సంవత్సరాలను దాటుకొని వెళ్ళిపోయినాయి. అవి ఏలియన్ తీసుకెళ్ళిపోయినాయా లేదా? వినపడతలేదు నాకు. ఏలియా వెళ్ళిపోయేటప్పుడు ఎలిషా చూశాడా లేదా? చూశాడు. హల్లెలూయా. ఏలియా యొక్క దుప్పటి ఎలిషా మీద పడిందా లేదా? ఆమేన్, హల్లెలూయా. సో వాట్ ఈస్ దిస్? ఇవన్నీ ఏంటిది? బైబిల్లో ఉన్న ఆధారాలు ఇవి. ఇప్పుడు ప్రవక్త అన్నాడు ఆ యుఎఫ్ఓస్ ఏంటిదో కాదు, అవి దేవదూతల వాహనాలు. దానికి లేఖనం కూడా చెప్పాడు. ఎలాగంటే ఆదికాండం 18వ అధ్యాయంలో ఎలాగైతే అక్కడ పరిశోధన తీర్పు జరిగినదో, సొదొమ గొమొర నాశనమయ్యే ముందు ఎలాగైతే పరిశోధన తీర్పు జరిగినదో, అబ్రహాము యొద్దకు ముగ్గురు వచ్చారు. అందులో ఒకరు మనుష్య కుమారుడు యెహోవా, ఇంకొకరు ఇద్దరు దూతలు. అవునా? అవునా? వీళ్ళు ఎందుకు వచ్చామని చెప్పారు? పరిశోధన చేయడానికి. సొదొమ గొమొర చేసిన పాపము ఆకాశమునకు అంటుకుంటున్నదో లేదో, దాని పాపం పరిపక్వత అయిందో లేదో తెలుసుకోవడానికి వచ్చారు వాళ్ళు. అదే పరిశోధన తీర్పు. అర్థమవుతుందా? ఆ ఇన్వెస్టిగేషన్ జడ్జ్మెంట్, ఆ పరిశోధన తీర్పు కొరకే ఈ దూతలు వస్తున్నాయన్నాడు ప్రవక్త.
ప్రకటన 18లో మనిషి కుమారుడు దిగొస్తున్నాడు, అలాగనే పరిశోధన తీర్పుతో అక్కడ దూతలు దిగొస్తా ఉన్నాయి. ఓ గ్లోరీ హల్లెలూయా. అవే యూఫోస్, అవే ఈ యొక్క ఫ్లయింగ్ సాసెస్, అవే ఈ యొక్క ఎగిరే పల్లాలు, అవే దూతల యొక్క వాహనాలు అన్నాడు ఆయన. ఆమెన్ అంటారా? ఏలియా ఉట్టిగా ఎత్తబడలేదు, ఓ వాహనంలో పోయాడు. అవునా? అగ్ని గుర్రముల రథములో వెళ్ళాడు ఆయన. చెప్పండి నాకు, ఇజ్ ఇట్ రైట్? అవునా? ప్రకటన 19లో ఆయన పరలోకము నుండి ఉట్టిగా రాడు ఆయన, తెల్లని గుర్రము పైన. ఆ గుర్రము స్వారీ చేసుకుంటూ వస్తుందంటే ఎట్లా చేస్తుంది అది? విశ్వములో ఎగురుకుంటూ వస్తుంది అది, విశ్వంలో అది వస్తూ ఉన్నది అది. హల్లెలూయా. ఆయన మాత్రమే కాదు, ఆయనతో పాటు పరిశుద్ధులందరూ కూడా. హల్లెలూయా. ఆయనతో పాటు పరిశుద్ధులందరూ కూడా అలానే వస్తారా రాదా? వినబడతలేదు నాకు. వస్తున్నారా రావట్లేదా? దేవుడికి మహిమ కలును గాక. వేల 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 పరిశుద్ధులు ఆయనతో వస్తున్నారు, వాళ్ళే వధువై ఉన్నారు. ఆశ్చర్యంగా లేదా? ఇప్పుడు ఆయన అవతల గట్టుకు, ప్రవక్త అవతల గట్టుకు వెళ్ళినప్పుడు, మన ప్రవక్త అవతల గట్టుకు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ గుర్రములను చూశాడని, తన కుక్కను చూశాడని వింటున్నారా? ఎస్, అదొక ప్రపంచం, అది ప్యారలల్ యూనివర్స్. ఈ విశ్వమునకు ఆ విశ్వం అనేది ఏదైతే అదృశ్య ప్రపంచంగా ఇప్పుడు మనకు ఉన్నదో, ఎందుకంటే మనము మూడు పరిమాణములకు మాత్రమే పరిమితమై ఉన్నాము. ఫస్ట్ 3 డైమెన్షన్స్, మొదటి 3 పరిమాణములకు మాత్రమే మనం పరిమితమై ఉన్నాం. అదేంటిదంటే వెలుగు, పదార్థము మరియు కాలం. వింటున్నారా నేను చెప్పింది? నేను 7 పరిమాణములకు క్లియర్గా చెప్పాను దాన్ని. వెలుగు, పదార్థము, కాలములకు మాత్రమే ఈ మూడు పరిమాణములు మాత్రమే మనం పరిమితమై ఉన్నాం. కానీ ప్రవక్త ఈ 3 పరిమాణములను దాటుకొని వెళ్ళగలడు ఆయన. వెళ్ళగలడా లేదా? వెళ్ళగలడు ఆయన. 4వ పరిమాణానికి వెళ్ళగలడు, 5వ పరిమాణానికి వెళ్ళగలడు. వెళ్ళాడా లేదా? 4వ పరిమాణం విజ్ఞాన శాస్త్రం. ఆమెనంటారా? 5వ పరిమాణం పాతాళం. 6వ పరిమాణం పరదేశు. వెళ్ళగలిగాడా లేదా? ఆయన 4, 5, 6 వెళ్ళాడా ఆయన. 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పాతాళానికి వెళ్ళాడు. అవునా కాదా? అవునా కాదా? మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆయన పాతాళానికి వెళ్ళాడు ఆయన. ఆమేన్. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఆయన పరదేశికి వెళ్ళాడు ఆయన. గ్లోరీ హల్లెలూయా. Yes, he is a time traveler. Aina kaalamulo prayanam chese vyakti aina. Kaalamunu daatukoni nityatvaniki vellagalige vyakti aina. Aa vidhamga devudu ananu tayaru chesadu. Amen. Aina akkadiki vellinappudu aina choodagaligaru ivanni. Hallelujah. Aina chusadu akkada adi oka prapancham ani cheppadu aina. Edo gaalilo telaartunna aatmalu kaadu adi. Aina akkadiki vellakamundante em anukunnadu ante, aa nenu ఒక 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 మేఘములో నా ఆత్మ తేలాడుతూ వెళ్తూ ఉంటుంది. అలానే సోదరుడు నెవిల్ కూడా ఒక ఆత్మగా ఆయన ఒక మేఘంలో తేలాడుతూ వెళ్తూ ఉంటారు. ఓ, అది చాలా భయంకరంగా ఉంటుంది అని నేను అనుకున్నాను. కనీసము 5 జ్ఞానేంద్రాలు లేవు కాబట్టి మాట్లాడడానికి, శేఖం తీసుకోవడానికి, ఇవన్నీ శరీరంలో ఉన్నాయి కాబట్టి అక్కడ నేను అవన్నీ చేయలేనేమో ఆత్మలో అనుకున్నాను. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అక్కడ ఒక శరీరం ఉన్నదని. పౌలు గారు చెప్పినట్టు 5వ అధ్యాయంలో కొరింథీయుల సంబంధంగా, 5వ అధ్యాయంలో 2వ కొరింథీయుల 5వ అధ్యాయంలో చెప్పినట్టుగా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుడి చేత కట్టమనినది మరొక దేవుని చేత కట్టమనినది నిత్యమైన మరొక గుడారము పరలోకముందు మన కొరకు ఉన్నదని అప్పుడు అర్థమైంది ఆయనకు. గ్లోరీ హల్లెలూయా. ఆయన ప్రపంచానికి వెళ్ళినప్పుడు అర్థమైంది, ఆయన ఈ విశ్వానికి అంటే ఈ యొక్క 5 జ్ఞానేంద్రములు కలుగున్న ఈ 5 జ్ఞానేంద్రములు మాత్రమే చూడగలిగిన ఈ దృశ్య ప్రపంచమునకు సమాంతరమైన ఇంకొక ప్రపంచంలోనికి ఆయన వెళ్ళినప్పుడు ఆయనకు అర్థమైంది. ఆయనకు అక్షేతను గూర్చి ఆయనకు అప్పుడు అర్థమైంది. అప్పుడు ఆయన వచ్చి అన్నాడు, ఓ బ్రదర్, నా శత్రువు కూడా అక్కడ ఉండాలని నేను ఆశిస్తానా? నన్ను ద్వేషించే వాళ్ళు, నన్ను బాధ పెట్టేవాళ్ళు, నన్ను హింసించేవాళ్ళు, నా పైన చెడుగా చెప్పేవాళ్ళు, నా శత్రువులు ఎవరైనా సరే వాళ్ళు కూడా ఆ దీవించబడిన స్థలంలో ఉండాలని నేను ఆశిస్తా ఉన్నా. ఆ ప్రపంచంలో వాళ్ళు ఉండాలని నేను కోరుతా ఉన్నాను అన్నాడు ఆయన. ఓ, దేవుడికి మహిమ కలవును గాక. ఎందుకు? కారణం ఏంటిది? వాయ్? ఎందుకంటే ఆయన ఆ ప్రపంచాన్ని చూసి వచ్చాడు ఆయన. ఆమేన్. ఎలాగైతే యేసు వెళ్ళి చూసి వచ్చాడో అలా. ఈజ్ అ స్పెషల్ మ్యాన్. ఈయనలోనే ఏలియా కనబడతాడు మనకు, ఈయనలోనే ఎలీషా కనబడతాడు. ఈ ప్రవక్తలో పాట ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, యోషువా ఉన్నాడు, మోషే ఉన్నాడు.
ప్రవక్తలందరూ ఇందులో కనబడతా ఉన్నారు మనకు. ఈయన పరిచయలో కనబడతా ఉన్నారు ప్రవక్తలందరూ. వింటున్నారా? ఈయన రెండు ప్రపంచంలో జీవించిన వాడు ఈయన. అందుకే ఈయన ఈయనకు ఈయన పరిచయం ఏంటో సంఘశాఖలకు అర్థం కాలేదు. ఈయన పరిచయం ఏంటో డినామినేషన్స్కి అర్థం కాలేదు. ఈయన దూతల గురించి మాట్లాడితే అదిగో ఈయనకు మాత్రమే దూతున్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన దూతలు అంటే చిన్నపిల్లలు. అప్పటి వరకు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే చిన్న ఆడపిల్లలకు రెండు రెక్కలు ఇచ్చి దూత వేషం వేసేవాళ్ళు. అవునా కాదా? ఎందుకంటే పిల్లలు దూతల్లా కనబడతారు కాబట్టి వాళ్ళని అలా వేసేవాళ్ళు. కానీ ఆయన వచ్చి అన్నాడు, దూతలు ఆడవాళ్ళు కాదు, దూత మగవాడు, దూత పురుషుడై ఉన్నాడు అన్నాడు ఆయన. ఆయన వచ్చి చెప్పేదాకా వాళ్ళకి తెలియలేదు అది. ఆయన ఏంటిదో వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన ఎలా చెప్పగలుగుతున్నాడు అర్థం కాలేదు. ఆయన అనుకున్నాడు ఈయన మొత్తము సోద చెప్పిన వాళ్ళలాగా మనసును చదివి చెప్తా ఉన్నాడు అంతే, ఇదంతా ఏం లేదు, ఒక సోద చెప్పడం అని అనుకున్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్పినప్పుడు, వాళ్ళ గతం గురించి చెప్పినప్పుడు, కానీ ఆయన రెండు ప్రపంచములతో సంబంధం కలుగున్నాడని వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన కాలంలో ప్రయాణం చేస్తున్నాడని వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన అంతరిక్ష ప్రయాణికుడని వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన వ్యామోగామైన సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన దేవుని వ్యామోగామి, ఈయన దేవుని ప్రవక్తలందరూ దేవుని వ్యామోగాములు, దేవుని ప్రవక్తలందరూ దేవుని వ్యామోగాములు. వింటున్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని ప్రవక్తలందరూ దేవుని పక్షిరాజులై ఉన్నారు. వాళ్ళు వాళ్ళు కాలాలను దాటుకొని వెళ్ళిన వాళ్ళు. వాళ్ళు మోషే ఆదాము దగ్గర నుండి మొదలు పెడితే 2500 సంవత్సరాల తర్వాత వచ్చిన మోషే ఎలా ఆదికాండం 1వ అధ్యాయాన్ని రాయగలిగాడు? ఆయన ఎలా రాయగలిగాడు? ఆయన ఆమెనంటారా? ఆయన కాలంలోనికి వెళ్ళాడు అక్కడికి. ఆ పాత ఆ భూత కాలంలోనికి వెళ్ళగలిగాడు ఆయన. ఆమెనంటారా? బ్రతమానం అంటాడు. వాళ్ళు కాలములలో ప్రయాణం చేసిన వాళ్ళు, వాళ్ళు పక్షిరాజులై ఉన్నారు, వాళ్ళు వాళ్ళు ఆస్ట్రోనాట్స్, వాళ్ళు 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 అంతరిక్ష ప్రయాణికులు. వాళ్ళు ఆమెనంటారా? వాళ్ళు అంతరిక్ష వ్యామోగాములు. వాళ్ళు హల్లెలూయ, వాళ్ళు గ్రహాంతర వాసులు. వాళ్ళు గ్రహాంతర వాసులు. వాళ్ళు ఆ గ్రహాంతర దర్శనాలు వాళ్ళకు వచ్చినాయి. అందుకే సైన్స్ వాళ్ళని అర్థం చేసుకోలేకపోయింది. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు వాళ్ళు డైమెన్షన్స్ని మార్చిన వాళ్ళు. వాళ్ళు 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 వారి పరిమాణాలను మార్చారు. వాళ్ళు వాళ్ళు 3 పరిమాణాల నుండి 5వ పరిమాణానికి వెళ్ళగలిగారు, 6వ పరిమాణానికి వెళ్ళగలిగారు. గ్లోరీ, దేవుడికి మహిమ కలుగును గాక. వండర్ఫుల్. ఆమేన్. అర్థమైందని నేను చెప్పింది చూడండి. ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి, మన ప్రవక్తను దేవుడు ఎందుకు పంపాడు? దాన్ని రుజు చేయడానికి. ఓ మనకేళ్ళి వచ్చిండు, మనకేళ్ళి వచ్చిండు, మనకేళ్ళి వచ్చిండు, తండ్రిలో హృదయం వైపు తిప్పడానికి వచ్చిండు వచ్చిండు, అది కాదు. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఎక్స్పీరియన్సెస్, గ్రాంతర వాసుల ఒక అనుభవాలు. మనం గ్రాంతర వాసులం అన్నాడు ప్రవక్త. చదవండి కౌంట్డౌన్ మెసేజ్లో, ఆవరణ లెక్కింపులో అన్నాడు ఆయన. మనం అంతరిక్ష ప్రయాణికులం. మనం మనం కాలములను దాటుకొని నిత్యత్వంలోకి వెళ్ళే జీవులం. మనం మనం ఈ గ్రహాన్ని దాటి కొన్ని బిలియన్ల కాంతి సంవత్సరములను దాటుకొని వెళ్తేనే వచ్చే పరలోకంలో చేరే వాళ్ళం. కానీ అక్కడికి ఎలా వెళ్తామో తెలుసా? మన ఆలోచన ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందో మనం అంత వేగంగా ప్రయాణం చేస్తామన్నాడు ఆయన. నీ ఆలోచన ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందో అంత వేగముగా నువ్వు ప్రయాణం చేస్తావు అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్పింది, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మార్స్ దగ్గరికి వెళ్ళాలంటే, బృహస్పతి దగ్గరికి వెళ్ళాలంటే 2 సంవత్సరాల పైన పడుతుంది. ఇప్పుడున్న రాకెట్లు ఉపయోగించి ఒకవేళ అంతా సక్సెస్ అయ్యి ఒకవేళ మార్స్కి చేరుకున్నా వెళ్ళాలంటే 2 సంవత్సరాలు పైబడుతుంది అది. కానీ పరలోకం మార్స్ దగ్గర లేదు. వాళ్ళు కనిపెట్టిన ఆ యొక్క టెలిస్కోప్ ఏంటిది అది, ఆ టెలిస్కోపు హబుల్ టెలిస్కోప్, అన్నిటికంటే పవర్ఫుల్ టెలిస్కోప్ అది. దాని ద్వారా వాళ్ళు కొన్ని మిలియన్ల బిలియన్ల సంవత్సరాల యొక్క కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాలను, అక్కడున్న ప్రపంచాన్ని చూడగలిగారు ఆకాశంలో. వింటున్నారా? అందుకే వాళ్ళు చెప్పగలిగారు, ఈ ఒక్క గ్యాలక్సీయే లేదు, ఈ ఒక్క విశ్వమే లేదు, ఇంకా చాలా విశ్వాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం ఇది ఒకటే లేదు, ఇంకా చాలా కుటుంబాలు ఉన్నాయి. చెప్పారా లేదా? వాళ్ళు సైంటిస్టులు రుజువు చూపిస్తున్నారా లేదా? కానీ పరలోకం అంతకంటే దాటుకొని ఉన్నది. వీళ్ళు చూడగలుగుతున్న బిలియన్ల
కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వాటిని ఆ పవర్ఫుల్ టెలిస్కోప్ ద్వారా వీళ్ళు చూడగలుగుతున్న దానిని దాటుకొని ఉన్నది. అది దాటుకొని ఉన్న దానికి నువ్వు వెళ్ళాలి అంటే, హల్లెలూయా, నువ్వు అక్కడికి వెళ్ళాలి అంటే ఈ శరీర మార్పు చెందకుండా నువ్వు వెళ్ళలేవు. ఈ శరీరము మహిమపరచబడకుండా నువ్వు వెళ్ళలేవు. యేసు ఏం చెప్పడానికి ప్రయత్నించాడు, ఆయన ఏం చూపించడానికి ప్రయత్నించాడు, ఆయన మొదటి రాకల్లో మరణము అనేది శరీరంలో నిర్ధకమైపోయి ఈ శరీరము మార్పు చెంది ఇది మహిమపరచబడుట ఎలా ఉంటుందో చూపించాడు ఆయన. వాళ్ళు ఆయనను భూతం అనుకున్నారు, కానీ ఆయన భూతం కాదని రుజువు చేశాడు. ఆయన ఆయన రొట్టెను తినడం ద్వారా రుజువు చేశాడు, ఆయన చేపలను తినడం ద్వారా రుజువు చేశాడు. హల్లెలూయా. అది ఎలాంటి శరీరం అంటే, అది ఎలాంటి శరీరం అంటే, ఆ శరీరము టైం ట్రావెల్, పరలోకానికి వెళ్ళొచ్చు మళ్ళీ తిరిగి రావచ్చు. అటు పరలోకానికి వెళ్ళొచ్చు మళ్ళీ తిరిగి కాలంలోనికి రావచ్చు. అలాంటి శరీరం అది. వింటున్నారా నేను చెప్పింది? ఆ అక్షయమైన శరీరము, ఆ మహిమపరచబడే శరీరము, అది ఎలాంటి శరీరం అంటే జీవమును అక్షయత కలిగిన శరీరము. అది పరలోకానికి వెళ్ళి ఇలా రావచ్చు, నిత్యత్వానికి వెళ్ళి ఇలా రావచ్చు వాళ్ళు, ఆ శరీరము కలుగున్న వాళ్ళు. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైందని నేను చెప్పింది. సో అందుకే దాన్ని చూపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. మరి ప్రవక్త ఎందుకు పంపబడ్డాడు గమనించాలి. ప్రవక్త ఎందుకు పంపబడ్డాడు ఈ చివరి కాలంలో? ప్రవక్త ఎందుకు పంపబడ్డాడు ఈ చివరి దినాలలో? దాన్ని రుజువు చేయడానికి, దాన్ని నిరూపించడానికి. అది ఉన్నదన్న సంగతి ప్రపంచం మర్చిపోయింది, ఆది అపొస్తల బోధన మర్చిపోయింది, సిద్ధాంతాలకు అలవాటుపడి ఉన్నది, మానవ కల్పిత పద్ధతులకు అలవాటుపడి ఉన్నది, ఆచారమైన సాంప్రదాయాలైన క్రైస్తత్వానికి అలవాటుపడి ఉన్నది. దేవుడు అందుకే ప్రవక్తను పంపి రెండు ప్రపంచములలో అతను జీవించినట్లుగా చేసి, హల్లెలూయా, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ యాక్టివిటీస్ అంటే గ్రాంతరవాసి యొక్క కార్యాలను ఆయన ద్వారా చూపించాడు. ఎంతోమంది ఆయనను పరీక్షించడానికి వచ్చారు, ఎంతోమంది ఆయన వివేచన తప్పని చెప్పడానికి వచ్చి వాళ్ళు లైన్లో నిలబడ్డారు. వాళ్ళు ప్రార్థన కార్డులో వాళ్ళకు టీబీ లేకపోయినా, వాళ్ళకు క్యాన్సర్ లేకపోయినా అలా రాసుకొని వచ్చి ఆయన ఒక అబద్ధికుడని చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆయన పరిచర్య వాళ్ళకు అర్థం కాలేదు. అది చివరికి వాళ్ళ ఆ రోగంతోనే మరణించిపోయారు వాళ్ళు. ఎంతోమంది ఒక పాస్టర్ ఆయన గుంపు అయితే ప్రవక్త గారు నిగతాలు చేయడానికి వచ్చారు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెప్పాడు, రోగులకు ప్రార్థన చేస్తున్నప్పుడు దయచేసి అందరూ తలలు వంచండి, ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు తలలు లేవద్దు, ఎవరైనా తెరిస్తే ఇదిగో ఈ వ్యక్తిలో ఉన్న దయ్యం, ఈ వ్యక్తిలో ఉన్న మూర్ఛ రోగ దయ్యం ఆ వ్యక్తిలోనికి వెళ్తే జాగ్రత్త అని చెప్పాడు. ప్రవక్తకు తెలుసు అక్కడ కూర్చున్న గుంపు ఆయన నిగతాలు చేయడానికి వచ్చిందని, ఎందుకంటే వాళ్ళు అప్పటికే నవ్వుకుంటున్నారు, ఎగతాలు చేస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. ప్రవక్త చెప్పాడు, హెచ్చరించాడు, మీకు ఒకవేళ దీనిపైన నమ్మకం లేకపోతే ఈ బిల్డింగ్ విడిచిపెట్టి వెళ్ళిపోండి, ఈ కట్టడాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి, కానీ ఇక్కడ ఉండకండి, దీన్ని మీరు ఎగతాళి చేయకండి, ఇది సీరియస్ విషయము. ఎందుకు? ఆయన ఆత్మ సంబంధమైన ప్రపంచంలో చూడగలుగుతా ఉన్నాడు. ఆయన ఇట్స్ ఎ స్పిరిచువల్ వర్డ్, అది ఆత్మ సంబంధమైన ప్రపంచం, దాన్ని చూడగలుగుతా ఉన్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయినా వాళ్ళు నమ్మలేదు, దాన్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేశాడు, ఎందుకంటే వీళ్ళ కోసం అని చెప్పి ఆయన ప్రార్థన చేయకుండా ఆపలేడు. ఆ ప్రార్థనలో ఏమన్నాడో తెలుసు, ప్రభువా, ఆ అవిశ్వాసుల యొక్క గుంపును బట్టి ఈ వ్యక్తి కోసం నేను ప్రార్థించుట మానలేను, ఎందుకంటే ఈ వ్యక్తి నమ్ముతూ విడుదల పొందుకోవడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు తెలో ఉన్న దయ్యమును నేను యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను అన్నప్పుడు ఆ దయ్యము లేచి ఆ గుంపు పైన పడింది. ఆ గుంపు అక్కడే మూర్ఛ రోగముతో కింద పడి కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఒక మూర్ఛ వచ్చినప్పుడు మూర్ఛ రోగి ఎలా కొట్టుకుంటాడో, ఆ నోరెలా వంకరిపోయి మొత్తము నురుగంతా బయటకు వస్తుందో అలా కొట్టుకోవడం మొదలుపెట్టింది వాళ్లకు. ఎందుకు? అక్కడ ప్రవక్తను వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు ఆయన చెప్తున్నది వాళ్ళకి అర్థం కాలేదు. 7వ తరగతి చదివిన ఈయనకు ఏం తెలిసి, ఈయనకు సరిగా గ్రామర్ కూడా రాదు, ఈయనకు ఈయన మాట్లాడే ఇంగ్లీష్ అంతా మొత్తము గ్రామర్ అంతా తప్పే. ఈయన చెప్పేది ప్రపంచం నమ్మాలా, ఈయన చెప్పే దూతను కూర్చున్న దర్శనం ప్రపంచం నమ్మాలా, ఈయన చెప్పే ఈ యొక్క వివేచనాలు ప్రపంచం నమ్మాలా అని చెప్పేసి ఆయనను ఎగతాళి చేశారు, ఆయనను హేళన చేశారు. సైన్స్ నమ్మలేదు, ప్రభుత్వాలు నమ్మలేదు, అలానే మతపరమైన నాయకులు నమ్మలేదు, క్రైస్తత్వం నమ్మలేదు, ఎవరూ నమ్మలేదు. హల్లెలూయా. కానీ దేవుడు మాత్రం పక్షిరాజుల కోసం రుజువు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళ కోసం రుజువు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎన్నుకోబడిన వాళ్ళ కోసం రుజువు చేస్తూ ఉన్నారు. అందులో వాళ్ళు 2000 సంవత్సరాల తర్వాత ఇలాంటి పరిచర్య వాళ్ళు ఇంతవరకు చూడలేదు కాబట్టి వాళ్ళకు అది అర్థం కాలేదు. వాళ్ళకు దూత యొక్క పరిచర్య ఉంటుందని వాళ్ళకి తెలియదు. దూత యొక్క పరిచర్య
ప్రభుదూత ఒక పరిచర్య ప్రవక్తలందరికీ ఉన్నది. ఉన్నదా లేదా? మోషేను నడిపించింది దూతనే కదా. నాకు ముందుగా నా దూత వెళ్తున్నాను అన్నాడా లేదా చెప్పండి నాకు. ప్రభుదూత ఆయన నడిపించిందా లేదా? యోషువా నడిపించింది ప్రభుదూతనేనా కాదా? ఏలియా నడిపించింది ప్రభుదూతనా కాదా? వినబడతలేదు నాకు. ఎలీషా నడిపించింది ప్రభుదూతనా కాదా? ఓకే, ఇప్పుడు కొత్త నిబంధనకొద్దాం. యేసుక్రీస్తు ప్రభుదూత చేత దర్శించబడ్డాడా లేదా? వినబడతలేదు నాకు. ఆయన 40 రోజులు ఉపాస ప్రార్థన చేసినప్పుడు దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారా లేదా? ఆయన గెచ్చమైన తోటలో ఉన్నప్పుడు దూత వచ్చి ఆయనను బలపరిచిండా లేదా? వినబడతలేదు నాకు. అలా ఉన్నాయి అపోస్తల కార్యంలో పౌలుకు దూత ప్రత్యక్షమయ్యాడా లేదా? పేతురికి దూత ప్రత్యక్షమయ్యాడా లేదా? కొర్నేలికి దూత ప్రత్యక్షమయ్యాడా లేదా? ఓయ్ హల్లెలూయా, దూత పరిచర్య ఉందా లేదా? పాత నిబంధనలో ఉన్నది, కొత్త నిబంధనలో ఉన్నది, కానీ సంఘం అప్పటికే మొత్తం నులివెచ్చిన స్థాయిలో ఉన్నది. సంఘ శాఖలన్నీ నులివెచ్చిన స్థాయిలోకి వెళ్ళిపోయినాయి. క్రైస్తత్వం పూర్తిగా చల్లారిపోయి ఉజ్జీవ జ్వాలలు లేక మానవ కల్పిత బోధలతో ఆచారాలతో సాంప్రదాయాలతో నిండిపోయి సిద్ధాంతాల దగ్గర కొట్టుకుంటా సస్తానే అక్కడ. సిద్ధాంతాలతో ఒకరొకరు కొట్టుకుంటా ఉన్నారు అక్కడ. వింటున్నారా అని చెప్పింది? హల్లెలూయా. అదిగో ఆ సమయంలో దేవుడి మనిషిని పంపించాడు, ఆ సమయంలో దేవుడి ప్రవక్తను పంపించాడు, ఆ సమయంలో దేవుడు ఈ ఎక్స్ట్రా టెరిషియల్ అంటే ఈ గ్రాంతర వాసులుగా ఉండే ఆ యొక్క అనుభవాలు, ఆ యొక్క దర్శనాలు, ఆ యొక్క సందర్శనాలు కనిపిస్తా ఉన్నాయి ఈయన పరిచర్యలా అని చెప్తుండేవాడు. అదిగో ఇప్పుడే ఆ దూత ఇక్కడ ఉన్నాడు. ఆయన నా కుడి పక్కనే ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు పలానా రోగంతో బాధపడుతున్నావు, నువ్వు పలానా దగ్గర నుండి వచ్చావు, నీ ఇంటి పేరు ఇది, నీ పలానా అడ్రస్, ఆ దూత నాకు ఇప్పుడు చెప్పాడు. ఆ దూత ఈ గ్రహం వాసి కాదు, గ్రహాంతర వాసి. ఈ గ్రహానికి సంబంధించినోడు కాదు ఆయన, గ్రహాంతర వాసి యొక్క సందర్శనలు జరుగుతూ ఉన్నాయి. ఆ దూత పరిచర్య ఈయనకు జరుగుతూ ఉన్నది. ఆ దూత చెప్పాడు పలానా ఆమె రాబోతున్నది నీ దగ్గరికి, ఆమెతో జాగ్రత్తగా ఉండు, ఆమె నిన్ను ఇలా అనబోతున్నది. ఆ దూత చెప్పాడు అదిగో 300 మంది చికాగో మినిస్టర్స్లో చికాగో సేవకులు 300 మంది నీకు వ్యతిరేకంగా అక్కడ సమకూర్చబడి ఉన్నారు, వాళ్ళు పలానా పలానా ప్రశ్న వేయబోతున్నారు వాళ్ళు నిన్ను. వాట్ ఈస్ దట్? ఏంటిది అది? అవన్నీ కూడా గ్రహాంతర వాసి యొక్క సందర్శనాలు, దర్శనాలు, అనుభవాలు అవి. అందుకే ఈయన పరిచయం అందరికి అర్థం కాలేదు. ఈయన దూతను గురించి మాట్లాడితే ఈయన ఒక్కొక్కడికే దూతున్నట్టు చెప్తున్నాడు, ఈయన ఏదో ఫేమస్ కావాలని మాట్లాడుతున్నాడు, ఈయన ఏదో గొప్పోడని చెప్పుకున్నట్టు మాట్లాడుతున్నాడు, కానీ ఈయన చెప్పేది వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు? ఇవి పూర్తిగా వాళ్ళు నేర్చుకున్న ఆ సెమినరీ విద్యకు, వాళ్ళు నేర్చుకున్న ఆ వేదాంత విద్యలకు పూర్తిగా అందని అంత గొప్ప జ్ఞానం కలిగినవి. వాళ్ళ మేధస్సుకు అందట్లేదు, సైన్స్ మేధస్సుకు అందట్లేదు, అది విజ్ఞాన శాస్త్రవేత్తలకు, ఆ విజ్ఞాన శాస్త్రవేత్తల మేధస్సుకు అందట్లేదు అది. హల్లెలూయా. అక్కడున్న క్రైస్తవ మేధస్సులకు అందట్లేదు అది. అక్కడున్న తత్వజ్ఞానులకు అర్థం కావట్లేదు, అక్కడున్న వేదాంత పండితులకు అర్థం కావట్లేదు, అక్కడున్న సెమినరీ బోధకులకు అర్థం కావట్లేదు ఈయన పరిచర్య. ఎందుకు అర్థం కావట్లేదు బ్రదర్ అంటే, ఇది పూర్తిగా పైనుండి వచ్చిన జ్ఞానం అయి ఉన్నది. ఇది పూర్తిగా గ్రహాంతర వాసి యొక్క జ్ఞానమై ఉన్నది. ఇది వింటున్నారా? ఇది పూర్తిగా ఇతర గ్రహం యొక్క జ్ఞానం. ఇది పూర్తిగా ఇతర గ్రహం యొక్క సివిలైజేషన్, నాగరికత నుండి వచ్చింది ఇది. అదే ఫేత్ సివిలైజేషన్, అదే విశ్వాసపు నాగరికతలో నుండి వచ్చింది. హెబ్రీ 11లో ఉన్న వాళ్ళందరూ విశ్వాసపు నాగరికత ద్వారానే అదంతా చేయగలిగారు వాళ్ళు. పౌలు గారు అందుకే విశ్వాసం ద్వారా అబ్రహాము, విశ్వాసం ద్వారా హానోకు, విశ్వాసం ద్వారా నోవావు, విశ్వాసం ద్వారా మోషే, విశ్వాసం ద్వారా, చూడండి మీరు గమనించండి, మొత్తం వాళ్ళ నాగరికత అంతా విశ్వాసపు నాగరికత. అందుకే వాళ్ళు ఏంటో వాళ్ళకి అర్థం, అప్పుడున్న ప్రపంచంలో ఉన్న వారికి అర్థం కాలేదు. హల్లెలూయా. ఆబు యజ్బేలుకి ఏలి అర్థం కాలేదు. అర్థమైనా? అర్థం కాలేదు. ఐగుప్తు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన దేశం, అత్యంత ఆధునిక విద్యలు, ఆధునిక జ్ఞానము, ఆధునిక టెక్నిక్లు కలిగిన దేశం, కానీ ఫరో కానీ అతని మంత్రులకు కానీ ఐగుప్తు దేశ ప్రజలకు కానీ మోషే తీసుకొచ్చిన వర్తమానం అర్థం కాలేదు. మోషే చెప్పే ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు వాళ్ళకి అర్థం కాలేదు.
ఆ పొదలో ఒక అగ్నిస్తంభం రావడం ఏంది, ఆ పొద మండుతుంది కానీ కాలిపోవడం లేదు, ఆ కాలిపోకపోవడం ఏంది, ఏంది ఇదంతా? ది డిడెంట్ అండర్స్టాండ్. వాళ్ళకి అర్థం కాలేదు ఆ దూత పరిచర్ ఏంటిదో. ఎందుకంటే పాత నిబంధనలు ఆ అగ్నిస్తంభంగా ఉన్నది ఎవరో కాదు ప్రభుదూత, ప్రభుదూత ఎవరో కాదు ప్రభు యేసుక్రీస్తే ఉన్నాడు. వింటున్నారా అని చెప్పింది, ఆయన రాత్రి వేళలో అగ్నిస్తంభంగా, పగటి వేళలో మేఘస్తంభంగా ఉండి ఆయన నడిపించాడు ప్రభుదూతగా. మోషేను నడిపించింది ఆయనే, ఏలియా నడిపించింది ఆయనే, గిద్యోను నడిపి, సంసోను, గిద్యోను, అవునా? వీళ్ళందరికీ దూత యొక్క పరిచర్య ఉందా? ఏంజలిక్ మినిస్ట్రీ ఉన్నదా? యేసుక్రీస్తు కూడా దూత యొక్క పరిచర్య ఉందా? పౌలు గారికి దూత యొక్క పరిచర్య ఉందా? ఓయ్ వినపడతలేదు నాకు. పేతురుకి దూత యొక్క పరిచర్య ఉందా? చెరసాల నుండి బయట తీసుకెళ్ళింది ప్రభు దూతనేనా? గ్లోరీ హల్లెలూయా. కానీ ఇది సంఘానికి అర్థం కాలేదు. ఎందుకంటే 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ అలాంటి ఒక సంఘటన, ఒక వ్యక్తి యొక్క పరిచయలో జరగడము వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు అనుకున్నారు, ఓ ఇన్ని సంఘ శాఖలు ఉన్నాయి, ఇన్ని సంస్థలు ఉన్నాయి, ఇంత పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి, ఇంత పెద్ద ఫేమస్ ఇవాంజెలిస్టులు, స్వార్థికులు ఉన్నారు ప్రపంచంలో, ఇదంతున్నది వాళ్ళందరికీ లేని ఈయనకొక్కడికే ఎలా వచ్చినాయి? వాళ్ళకు ప్రకటన 17 అర్థం కాలేదు. వాళ్ళకు మలాకి 4:5-6 అర్థం కాలేదు. వాళ్ళకు ప్రకటన 3:14 అర్థం కాలేదు. 7వ దూత వస్తాడని, అక్కడ ఏలియా వస్తాడని చెప్పబడిన ప్రవచనం వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకు ఎందుకంటే అంతకుముందే పెంతకోస్తు గుంపు పరిచర్య జరిగింది. 1906 నుండి 1946 వరకు, ఒక తరం వరకు, పెంతకోస్తు తరం వరకు గుంపు పరిచర్య జరిగింది. కానీ ఇప్పుడు వన్ మ్యాన్ మినిస్ట్రీ మొదలైంది. 1946లో ఒక వ్యక్తి పరిచయం మొదలైంది. అందుకే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు, అందుకే వాళ్ళు గలిపిలు చెందారు. ఏంది ఈయన ఒక్కడే ఏదో అని చెప్పుకుంటున్నాడు, ఏంది ఈయన ఏదో దూత దర్శించడం చెప్తున్నాడు, ఏంది ఈయన ఏదో పక్కనే దూతుంటున్నాడు అంటున్నాడు, ఏంది ఈయన ఎలా చెప్పగలుగుతున్నాడు, మనుషుల హృదయ రహస్యాలను ఎలా బయటపెట్టగలుగుతున్నాడు, వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలు ఎలా చెప్పగలుగుతున్నాడు, వాళ్ళ ఇంటి అడ్రస్లు ఎలా చెప్పగలుగుతున్నాడు, భవిష్యత్తులో జరగబోయే ఎలా చెప్పగలుగుతున్నాడు. హల్లెలూయా. వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకు కొందరు ఆయనను దయ్యం పట్టినవాడు అన్నారు, బయల్జెబూబు అన్నారు. కొందరు ఆయనను ఆయనంతా సోద చెప్పినట్టుగా చెప్తున్నాడు, ఈయనకు సోద ఆత్మ వచ్చిందంటున్నారు. ఇంకొందరు ఆయనను సైన్స్ లాంటి వాడు, విజ్ఞాన శాస్త్రము అదంతా ఉట్టిదే అని కొట్టుపడేసింది. అదంతా మానసిక శాస్త్రం, అదంతా అంతా అది సైకాలజీ తప్ప ఏం లేదు. అక్కడ అంత ఉట్టిదే, మనుషులను చూసి సైకాలజీగా చెప్పడమే తప్ప ఏం లేదు. వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే మళ్ళీ జీవమును గూర్చి, అక్షయతను గూర్చి మళ్ళీ దేవుడు ప్రత్యక్షపరిచాడు. డ్యూ అండర్స్టాండ్? మళ్ళీ ప్రత్యక్షపరిచాడు ఆయన. మళ్ళీ ప్రత్యక్షపరిచినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకు ఆమేన్, హల్లెలూయా. చూడండి, మొదటి రాకడలో ప్రభు అని యేసుక్రీస్తు సిలువలో మరణించి పాతబెట్టి తిరిగి లేచినప్పుడు ఆ ఉదయమున, ఆ 8వ రోజున, ఎందుకంటే 7వ రోజు సబ్బాత్ రోజు, విశ్రాంతి దినము. విశ్రాంతి దినం మనకు మరుసటి రోజు అని ఉంది బైబిల్లో. ఆయన పునరుద్ధానం పొందుకున్న రోజు అంటే 8వ రోజు. 8వ రోజు అంటే మళ్ళీ వారంలో మొదటి రోజు. ఆ మొదటి రోజు అది కొత్త రోజు అయి ఉన్నది, అది నూతన దినమై ఉన్నది. అది ఆ నూతన దినములో నూతన సూర్యోదయం జరగబోతున్నది. ఈసారి ఆసురుడు కాదు, ఈసారి నీతి సూర్యుడు ఉదయము. ఆ ఉదయంలో నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు ఆయన. గ్లోరీ హల్లెలూయా. ఇప్పుడు శిరస్సు ఉదయించబోతున్నది. ఎందుకు? కొన్ని విత్తనాలు భూమిలో పడి ఉన్నాయి, ఆ విత్తనాలకు ఇప్పుడు వెలుగు అవసరమై ఉన్నది. ఏంటిది ఆ వెలుగు? ఆ సువార్త వెలుగేంటిది? మరణం అనేది నిరర్థకము చేయబడి జీవమును గూర్చి అక్షయతను గూర్చిన వెలుగది. ఇప్పుడు ఆ వెలుగు కోసం చాలా విత్తనాలు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాయి. పాత నిబంధన ప్రవక్తలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ వెలుగు ఆ విత్తనాల పైన పడిదేవో అవి పునరుద్ధానమై లేచినవి. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఏమని చెప్పబడుతున్నది? ఆయన తిరిగి లేచినప్పుడు ఆయనతో పాటు పాత నిబంధన పరిశుద్ధులందరూ కూడా తిరిగి లేచారు. ఆ విత్తనాలు ఆ భూమిలో పడి ఉన్నాయి, అక్కడ అక్షయత కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈ శరీరం మార్పు చెంది మహిమపరచే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. మరణం అనేది నిర్ధంగా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అది ఎవరు తీసుకురాగలరంటే యేసుక్రీస్తు ఒక్కడే తీసుకురాగలడు.
అందుకే ప్రవక్తలందరూ ఆయన గురించి ప్రవచించారు. ఆదాము మొదలుకొని చివరి ప్రవక్త అయిన మలాకీ వరకు ఆయన గురించి ప్రవచించారు. హల్లెలూయా. ఆ ఆది సూర్యోదయంలో ఆ మొదటి రోజున ఆ కొత్త వారంలో మొదటి రోజున నూతన దినములో ఆ నీతి సూర్యుని ఆ యొక్క వెలుగు ఆ యొక్క కాంతి పుంజులు ఎప్పుడైతే ఆ విత్తనాలపైన పడినాయో ఇదిగో అవి మొలకెత్తడం మొదలుపెట్టినాయి. ఇదిగో అవి పునరుద్ధరణ పొందుకోవడం మొదలుపెట్టినాయి. అబ్రహాము సమాధిలో నుండి బయటకు వచ్చాడు. ఆదాము మొదలుకొని చివరి ప్రవక్త అయిన మలాకీ వరకు ఉన్న వాళ్ళు సమాధిలో నుండి బయటకు వచ్చారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. పాత్రమైన భక్తులందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి అక్షయత అంటే ఏంటో అర్థమైంది వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళకు జీవం అంటే ఏంటో అర్థమైంది వాళ్ళకు. శరీరములో మరణము నిరర్థకం అవడం అంటే ఏంటో అర్థమైంది వాళ్ళకు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎలాగైతే శరీరం మార్పు చెంది మహిమపరచబడిందో ఇప్పుడు వాళ్ళు కూడా అలాగనే యేసుక్రీస్తు ద్వారా శరీరం మార్పు చెంది మహిమపరచబడింది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు 40 రోజులు ఇదే భూమిపైన సంచరించారు. ఆ శరీరంలో అనేకులకు అగుపడ్డారు, అదృశ్యమయ్యారు. వాళ్ళని గుర్తుపట్టే లోపటిని అదృశ్యమయ్యారు. బ్రదుబాన నేను ఎలా జయించగలననే వర్తమానంలో, అలానే విక్టోరియస్ డే విజయోత్సవ దినం అనే వర్తమానంలో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అబ్రహాము శారాలు నడుచుకుంటూ వెళ్తున్నాడట ఎరుషలేములో. అక్కడ కయప్ప అన్న కయప్ప అక్కడ కూర్చొని ఉన్నారు ప్రధాన యాజకులు. వీళ్ళిద్దరిని చూశారు. ఎవరు వీళ్ళిద్దరు? కొత్త జంట యవనస్తులు. కానీ వీళ్ళని ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ ఉన్నది. వీళ్ళను ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ ఉన్నది అని అనుకుంటున్న సమయంలో వాళ్ళిద్దరు, హనీ మనల్ని గుర్తుపెట్టేటట్టున్నారు, స్వీట్ హార్ట్ హనీ మనల్ని గుర్తుపెట్టేటట్టున్నారు ప్రియురాలా, మనం ఇప్పుడు మనం వెళ్ళిపోలేకనున్న అదృశ్యమైపోయారు. అంతవరకు ఆ శరీరం గురించి ఎవరు తెలియదు. అది అదృశ్యం కాగలదు, ప్రత్యక్షం కాగలదు. అది రాళ్ళ యొక్క గోడలో నుండి నడుచుకుంటూ రాగలదు. అది నీళ్ల పైన నడుచుకుంటూ వెళ్ళగలదు. అది ఓయ్ 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 వింటున్నారా? నీళ్ళ పైన నడుచుకుంటూ వెళ్ళగలదు. అది అది చేప తినగలదు. వింటున్నారా? రొట్టె తినగలదు, చేప తినగలదు. అది ఆమేన్ హల్లెలూయా. ఆయన మొదటి రాకడలో వాళ్ళు ఎలాగైతే లేపబడ్డారో, ఆమెన్ అంటారా? వాళ్ళు ఎలాగైతే అక్షయతను జీవమును వాళ్ళు పొందుకున్నారో, ఎలాగైతే దాని గూర్చిన సువార్త వెలుగు వాళ్ళకు పడిందో, ఆమేన్. వాళ్ళకి ఎలాగైతే ఆ యొక్క మరణము నిరర్థకం చేయబడిందో, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. వాళ్ళ శరీరంలో మరణం నిరర్థకం చేయబడింది, అవునా కాదా? వాళ్ళ శరీరంలో మరణం నిరోధకం చేయబడి ఆ యొక్క మహిమ శరీరంలో వాళ్ళు, ఆ శరీరం మహిమపరచబడింది. ఆ మహిమ శరీరంలో వాళ్ళు జీవించడం మొదలుపెట్టారు. వాళ్ళు వాళ్ళు ఇటు పరలోకానికి వెళ్ళగలరు, మళ్ళీ వాళ్ళు భూమిపైకి రాగలరు. వాళ్ళు కొన్ని బిలియన్ల 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 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆ పరలోకములకి ఆలోచన వేగం ఎలా ఉంటుందో అంత వేగములో వెళ్ళి రాగలరు వాళ్ళు. మీకు అర్థమైందని నేను చెప్పింది? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. హల్లెలూయా. అందుకే యేసు అలా వెళ్ళి రాగలిగాడు చాలాసార్లు. ప్రవక్త అంటాడు ఆ 40 రోజుల యొక్క పునరుద్ధానంలో, ఆ 40 రోజుల యొక్క పరిచర్యలో వారు అనేకులకు అగుబడ్డారు. వాళ్ళు అదృశ్యమయ్యారు, ప్రత్యక్షమయ్యారు, అదృశ్యమయ్యారు. ఆమేన్. యేసుక్రీస్తు ఏం చూపించడానికి ప్రయత్నించాడు? శిష్యులకు ఏం చెప్పడానికి ప్రయత్నించాడు? అక్షయత ఎలా ఉంటుంది మీకు అర్థమవుతుందా? జీవం ఎలా ఉంటుంది, అక్షయత ఎలా ఉంటుంది, మరణము నిరర్థకం చేయబడినప్పుడు జీవం ఎలా ఉంటుంది, అక్షయత ఎలా ఉంటుందో ఆ వెలుగు వారికి చూపించాలనుకున్నాడు ఆయన. దాన్ని వాళ్ళు చూశారు, వాళ్ళు దానికి సాక్షులుగా నిలబడ్డారు. అందుకే వాళ్ళు పునర్ధానమునకు సాక్షులయ్యారు. వాళ్ళు యేసు తిరిగి లేచాడనకు సాక్షులయ్యారు. ఇప్పుడు ఆయన ఎలాంటి శరీరం కలిగి ఉన్నారు? మళ్ళీ మరణం పొందుకునే శరీరం కాదు అది. ఆ శరీరములో నుండి మరణం పూర్తిగా తీసివేయబడింది. ఆమెన్ అంటారా? ఆ శరీరంలో స్త్రీ పురుషుల యొక్క అవయములు లేవు. వింటున్నారా? ఆ శరీరంలో స్త్రీ పురుషుల యొక్క అవయములు లేవు. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఆ శరీరం ఎలా ఉన్నది అంటే అది పూర్తిగా ప్రవక్త చెప్పినట్టుగా ఆయన వచ్చి ఒక అందమైన, నా జీవితంలో ఇంత అందమైన యువతులను నేను చూడలేదన్నాడు ఆయన. అలాంటి అందమైన యువతులు వచ్చి ఆయనను కౌగిలించుకున్నారు.
అవతల గట్టుకు వెళ్ళినప్పుడు ఆయన అవునా, కానీ ఆయనకి ఎలాంటి ఫీలింగ్ జరగలేదు. ఆయన అన్నాడు, నేను కూడా యవనస్తుల వలె మారిపోయినా, నేను కూడా యువకుడిగా మారిపోయినా అక్కడ, కానీ వాళ్ళు వచ్చి నన్ను కౌగులించుకున్నప్పుడు నాకు ఎలాంటి వేరే ఇతరమైన భావన రాలేదు, కానీ దైవిక ప్రేమతో నిండి ఉన్నాను. యేసుక్రీస్తు ఒక బిడ్డను ప్రేమిస్తే ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడో అలాంటి ప్రేమతో నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, వాళ్ళు నన్ను అలా ప్రేమిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఫిలియో ప్రేమకు అవకాశం లేదు, అక్కడ ఫిలియో ప్రేమకు అవకాశం లేదు, అక్కడ ఏరోస్ ప్రేమకు అవకాశం లేదు, అక్కడ కేవలం అగాపే ప్రేమ. అందుకే ప్రవక్త అంటాడు, దైవిక ప్రేమ లేకుండా ఎవడునూ ఆ స్థలంలోనికి వెళ్ళలేడు. మరి దైవిక ప్రేమ ఏంటిది? శిరస్సేనా? 1963లో దిగొచ్చింది దైవిక ప్రేమనేనా? ప్రేమ శిరస్సు దిగొచ్చిందా లేదా? దైవిక ప్రేమ లేకుండా ఒకడు ఎత్తబడలేడని చెప్పబడుతున్నది. గ్లోరీ హల్లెలూయా. డు యు అండర్స్టాండ్? అసలు ప్రవక్త వచ్చింది దాని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, పిల్లల హృదయాలను తండ్రుల దగ్గర తిప్పడానికి. పిల్లలు ఎస్, పిల్లల హృదయం తండ్రుల దగ్గర తిప్పడం అంటే ఏంటి? తండ్రుల సాక్ష్యం ఏంటిది? అపోస్తలం 2:38 కాదు, వాళ్ళ సాక్ష్యం ఏంటో తెలుసా? ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు చూడు, తిమోతికి రాస్తున్నాడు చూడు, మరణము నిరర్ధకము చేయబడి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఇప్పుడు ప్రవక్త ఎందుకు వచ్చాడు? అదే మరణము నిరర్ధకం చేయబడి. ఎందుకు? వింటున్నారా నేను చెప్పింది? ఇప్పుడు ముద్రలు ఎందుకు తెరవబడ్డాయి? మరణము నిరర్ధకం చేయబడడానికి, మన శరీరంలో ఉన్న మరణం నిరర్ధకం చేయబడడానికి ముద్రలు ఎందుకు తెరబడ్డాయి? 7 ఉరుములు ఎందుకు బలపరచబడ్డాయి? ఈ శరీర మార్పు కోసం. ఇది మార్పు చెంది మహిమపరచబడడానికి. ఎత్తబడుట అంటే అదేనా? ముద్రలు తెరబడింది ఎత్తబడుట కోసం. ఎత్తబడుట ఏంటిది? 1 కొరింథీయులు 15 ప్రకారముగా, మరియు 2 తెస్సలోనిక 4 ప్రకారముగా. ఆమేన్. శరీర మార్పు అయి ఉన్నది, క్షేత అక్షేతను ధరించుకున్నటై ఉన్నది, మర్త్యత అమర్త్యత చేత మింగివేయబడుటై ఉన్నది. ఈ శరీరం మార్పు చెంది మహిమ శరంగా మారడం అయి ఉన్నది. ఎవరికి మహిమకరుడు కాక? అదేనా ఎత్తబడుట? అందుకోసమైనా ముద్రలు తెరబడింది. హల్లెలూయా. ఓ ఆ రోజు మొదటి రాకల్లో ఆ నీతి సూర్యుడు దిగొచ్చాడు అక్కడికి, ఆ శరీరాన్ని తిరిగి లేపాడు. ఓయ్ అర్థమవుతుందా నేను చెప్పింది? ఆ శరీరాన్ని తిరిగి లేపాడు సమాధిలో. నా శరీరం అప్పటికే అది అప్పటికే చల్లబడి, తెలుసుగా మనిషి శరీరం చచ్చిపోతే అప్పుడు ఏమవుతుంది? మొత్తం చల్లబడిపోయి బిగుసుకు అయిపోతుంది, మొత్తం బిగుదుగా మారిపోతుంది. తెలుసా, కొన్ని గంటలకు అతన్ని చేయిని పక్క పెడదామన్నా పెట్టలేవు నువ్వు, ఇక చాలా గట్టిగా అయిపోతుంది. అవునా? ఇప్పుడు అలా బిగుదుగా మారిపోయి చల్లబడిపోయిన ఆ శరీరాన్ని ఇప్పుడు ఆయన లేపడానికి బలిష్ఠుడైన దూత దిగొచ్చాడు అక్కడికి. హల్లెలూయా. దిగొచ్చాడా? దాన్ని లేపాడా ఆయన? ఆమేన్. మరణము నిర్ధకం చేశాడా అక్కడ? అందుకే ఆయన ఏమన్నాడు? ప్రకటన 1:18లో, ఇదిగో నేను మరణించి తిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. నేను మృతుడనై తిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, జీవించువాడనై ఉన్నాను. మరణం యొక్క పాతల లోకం యొక్క తాళం చేతులు ఇప్పుడు నా వశంలో ఉన్నాయి. మరణము నిరర్ధకం చేయబడింది, జీవము మరియు అక్షయత వెలుగులోనికి వచ్చింది. మొదటి రాకడలో శిరస్సు తిరిగి లేచింది. ఆ ఉదయకాలమున ఆ ఉదయకాలపు కుమారుని యొక్క పునర్ధానములో, ఆమేన్. ఆ నీతి సూర్యుని యొక్క పునర్ధానములో, ఆమేన్. ఏం జరిగింది? శిరస్సు లేచింది. ఇప్పుడు శిరస్సు లేస్తే శరీరం కూడా లేవాలి. అందుకే 1963లో అక్కడ ప్రకటన 10:1లో ఏం జరుగుతా ఉన్నది? ఇప్పుడు శరీరం లేపబడతా ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే శిరస్సును ఏది వెంబడిస్తుంది? శరీరం వెంబడిస్తుంది. ఇక్కడ సాయంకాలపు పునర్ధానం ఇది. ఇది సాయంకాలపు నీతి సూర్యుని వెలుగు. ఇది సాయంకాలపు నీతి సూర్యుని వెలుగు. అక్కడ ఉదయకాలపు నీతి సూర్యుని ఏదైతే, ఇది సాయంకాలపు నీతి సూర్యుని వెలుగు. ఈ వెలుగు ద్వారా ఏం జరుగుతుంది బ్రదర్? పునర్ధానం జరుగుతూ ఉన్నది. ఆమెన్ అంటారా? ఆమెన్ అంటారా? హల్లెలూయా. బలిష్ఠుడైన దూత దిగొస్తున్నది ఎందుకు? ఈ శరీరాన్ని లేపడానికి, చల్లబడిపోయిన ఈ శరీరం.
బిగుతుగా మారిపోయిన ఈ శరీరం, నులివెచ్చనగా మారిపోయిన ఈ శరీరం. ఏంటిది సంఘం? సంఘం ఎలా ఉన్నది ఇప్పుడు? చల్లగా ఉన్నదని చెప్పాడా లేదా? నులివెచ్చిన స్థితిలో ఉన్నదని చెప్పాడా లేదా? బిగుతుగా మారిపోయింది. హల్లెలూయా. మరణించి ఉన్నది, కానీ ఆయన ఏం చేయడానికి వచ్చాడు? సంఘ శాఖలో ఉన్న ఆ శరీరాన్ని, ఆ సంఘ శాఖలో ఉన్న ఆ యొక్క సమాధి అని, ఆ సంఘ శాఖలో ఉన్న ఆ శరీరాన్ని తిరిగి లేపడానికి వచ్చాడు ఆయన. ఈరోజు నీకేం జరిగింది? సంఘ శాఖ నుండి నువ్వు పునరుద్ధానం పొందుకున్నావు. సంఘ శాఖలో నువ్వు చచ్చిపడి ఉండే అక్కడ మానవ సిద్ధాంతాల ద్వారా, మానవ కల్పిత బోధల ద్వారా, ఆచారాల ద్వారా, సాంప్రదాయాల ద్వారా, పాపము ద్వారా నువ్వు అక్కడ చచ్చిపడి ఉండే అక్కడ. కానీ వర్తమానం ఏం చేసింది? సాయంకాలపు పునరుద్ధాన వర్తమానం. హల్లెలూయా. నిన్ను పునరుద్ధానంలోకి లేపింది, శరీరాన్ని పునరుద్ధానంలోకి లేపింది. యేసుక్రీస్తు శరీరాన్ని, వధువుని పునరుద్ధానంలోకి లేపింది ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ఇది ఇంపార్టెంట్ మెసేజ్. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు ఏడు ముద్రలు తొరబడ్డాయి? శరీరం పునరుద్ధానం పొందుతాను. వెన్ జీసస్ ఓపెన్డ్, మొదటి రాకల్లో యేసు తెరవబడినప్పుడు ఏడు చోట్ల తెరవబడ్డాడు ఆయన. ఏడు ముద్రలు తెరబడుట, శరీరము అక్కడ అక్కడ శిరస్సు తిరిగి లేపబడింది. యేసుక్రీస్తు శిరస్సు ఆయన, భర్త శిరస్సు, పురుషుడు శిరస్సు. లేచాడా? ఆ ఉదయకాల సమయంలో అది సూర్యోదయం జరిగిందా? చెప్పాలి నాకు. ఇప్పుడు 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 మళ్ళీ హల్లెలూయా, ముద్రలు తెరబడడం ద్వారా ప్రకటన 10లో ఏం జరుగుతూ ఉన్నది? ఇప్పుడు మళ్ళీ పునరుద్ధానం జరుగుతూ ఉన్నది. అందుకే ఆ ప్రవక్త ఏమని చెప్పాడు ఎత్తబడిన మెసేజ్లో? ఆయన ప్రకటన 10లో ఎలా దిగొస్తున్నాడట? ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను దిగొస్తా ఉన్నాడు ఆయన. ఆర్భాటం అంటే ఏడు ముద్రల యొక్క వర్తమానం, ఏడు ఉరుముల యొక్క స్వరం. హల్లెలూయా. అది ఏం చేస్తా ఉన్నది? వధువుని సమకూరుస్తా ఉన్నది. ఆమెనంటారా? ప్రధాన దూత శబ్దం అంటే నిద్రించిన నిద్రించిన పరిశుద్ధులు తిరిగి లేపబడుట, పునర్ధానం అయి ఉన్నది. ఆమెనంటారా? మరి దేవుని బూర అంటే అదే పెళ్లి విందు అయి ఉన్నది, అందరు అక్కడ సమకూర్చబడుట అయి ఉన్నది. ఇప్పుడు ప్రభు అందుకేనా దిగొస్తా ఉన్నది అక్కడ? వినబడతలేదు నాకు. ఆమెనంటారా? ప్రభు అందుకేనా దిగొస్తా ఉన్నది? హల్లెలూయా. మొదటి రాకడ ప్రాసెస్, రెండవ రాకడ కూడా ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఎక్కడ మొదలైంది? 1963లో మొదలైంది. యేసుక్రీస్తు మొదటి రాకడ ఎక్కడ మొదలైంది? ఆయన కన్యక మరియ గర్భంలో జన్మించిన దగ్గర మొదలైంది. ఆయన పునర్ధానుడై లేచి 40 రోజులు కనబడి ఆరోణమై వెళ్ళిపోయేదాకా అది మొదటి రాకడనే ప్రాసెస్ అదంతా. అవునా కాదా? చివరిగా ఆ మొదటి రాకడ దేంతో ముగించబడింది? ఆ మనిషి కుమారుని పరిచర్య దేంతో ముగించబడింది? పునర్ధానముతో, అక్షయతతో. ఆమేన్. మరణము నిరర్థకం చేయబడి అక్కడ అక్కడ జీవము మరి అక్షయత వెలుగులోనికి తీసుకొచ్చిన ద్వారా ఆ పునర్ధానముతో, ఆ ఎత్తబడుటతో, ఆ శరీర మార్పు, ఆ శరీర మహిమపరచడం ద్వారా ముగించబడింది. సో ఇప్పుడు రెండవ రాకడ కూడా ఎలా ముగించబడుతుంది? 1963లో మొదలైన రెండవ రాకడ. హల్లెలూయా. మన శరీరము మార్పు చెంది, ఇది మహిమపరచబడి, మరణము నిరర్థకమైపోయి, హల్లెలూయా, జీవము అక్షయతలోనికి మధువు మారినప్పుడు, ఆమె ఎత్తబడినప్పుడు ఈ రెండవ రాకడ ముగించబడబోతున్నది. పుట్టి యేసుకి సంభాషం పట్టుకుని వేలాటోళ్ళు చాలా మంది ఉన్నారు మెసేజ్లో. యేసుకి సంభాషం, అఫ్కోర్స్ యేసుకి సంభాషం ముఖ్యమైన స్టెప్, అది లక్ష్యంలో రెండో స్టెప్. కానీ మెసేజ్ 7వ ముద్ర రాకెట్. ఏమన్నాడు? ఒక్కటి పేలితే 5 వస్తాయి, 5 పేలితే 15 20 5 5 20 వస్తాయి. అలాగైతేనే పైకి వెళ్తావు, అలాగైతేనే నీ ప్రత్యక్షత పెరుగుతూ ఉంటుంది, అలాగైతేనే నువ్వు పక్షిరాజుగా పైకి ఎగురుతూ ఉంటావు. నువ్వు ఒక్కటి యేసుకి సంభాషం యేసుకి సంభాషం యేసుకి సంభాషం పట్టుకొని కూర్చున్నావు అనుకో, ఒక్కటి పేలితే పోవు అక్కడికి. అందుకే ప్రవక్త అన్నాడు ఒక్కటి పేలినప్పుడు అందులో 5 వస్తాయి,
ఫైవ్ స్టార్స్ ఐదు నక్షత్రాలు, మళ్ళీ అందులో ఒకటి పేలితే మళ్ళీ ఐదు నక్షత్రాలు, అలా పేలుకుంటూ ఇక మనిషి యొక్క కనులకు కనబడనంత దూరంలోనికి రాడర్కి మాత్రమే దొరికే విధంగా అది వెళ్ళిపోతుంది. అది ప్రత్యక్షత కూడా అంతే, ఏడో ముద్ర కూడా అంతే. ఒక్కడు తెరబడిందంటే ఏడో ముద్ర అందులో నుండి ఇన్ని విషయాలు బయటికి వెళ్తా ఉన్నాయి, అందులో మళ్ళీ ఇంకొన్ని విషయాలు, అందులో మళ్ళీ ఇంకొన్ని విషయాలు. ఓయ్, మీకు అర్థమవుతుందా? ఎలా ఎలా వస్తుంది, అర్థమవుతుందా మీకు? ఒక దాంట్లో నుండి ఇంకోటి, ఒక దాంట్లో నుండి ఇంకా. హల్లెలూయా. నువ్వు ఉట్టి ఏసుకృష్ణ మోసం దేవుడు ఒక్కడ ఏసుకృష్ణ మోసం ప్రవక్త వీళ్ళేమి అనుకుని కూర్చున్నావు అనుకో, నీ పని అయిపోయినట్టే. ఆయన తండ్రుల హృదయాల వైపు తిప్పడానికి వచ్చాడు. మలాకీ 4 ప్రకారం తండ్రిలో హృదయాలంటే ఉట్టి అపోసకం 2:38 కాదుగా. నీకు అర్థమైందా? అది చిన్న భాగం. అది ఇంకో విధంగా చెప్పాలంటే అది నర్సరీ. నువ్వు పీజీ కంప్లీట్ చేయాలంటే నర్సరీ చదవాలా, కానీ నర్సరీ దగ్గర ఉండి నేను పీజీ అయిపోయిందంటే ఎట్లా కుదురుతుంది? పోస్ట్ గ్రాడ్యుయేషన్కి నువ్వు రావాలంటే నర్సరీ చదవాలా, కానీ నర్సరీ దగ్గర ఆగిపోయి నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ని 20 సంవత్సరాల నుండి స్కూల్కి వెళ్తానంటే ఎట్లుంటుంది ఇప్పుడు చెప్పండి నాకు? గడ్డాల మీసాలు వచ్చినాక కూడా నర్సరీలోనే కూర్చొని ఉన్నావు. అలానే చాలామంది ఏందో తెలుసా, యేసుక్రీస్తు సంభాషణం ఎన్ని సంవత్సరాలైనా సరే యేసుక్రీస్తు సంభాషణం దేవుడు ఒక్కడే, విలియం రెన్నం ప్రవక్త అంతే, ఇక అంతే. మరి ఏడో ముద్ర సంగతి ఏంది? ఏడో ముద్ర లేదు, ఏ ముద్ర లేదు. చూడండి, చాలామంది ప్రకటన 10 యొక్క పరిచయం నమ్ముతలేరు. వీళ్ళకు ప్రకటన 10 పరిచయం ఎందుకు అర్థం కాలేదంటే ప్రకటన 10 7 పరిచయం అర్థం కాలేదు. ప్రకటన 10 7 పరిచయం అర్థం కాలేదు. ప్రకటన 10 7 పరిచయం అర్థమైతే ప్రకటన 10 పరిచయం అర్థమవుతుంది. ఎందుకంటే ప్రకటన 10 7 ప్రకటన 10 1ని పరిచయం చేసేది. ప్రకటన 17 పరిచర్యలోనే ప్రకటన 10:1 కూడా జరుగుతుంది. అందుకే వీళ్ళకు ప్రకటన 17 అర్థం కాలేదు, ప్రకటన 10:1 అర్థం కాలేదు. అర్థం కాలేదు. 1963 ఆయన రాగడ జరిగిందంటే దాన్ని నమ్మరు. జీవమును నేను వీళ్ళకి అడిగే ప్రశ్న ఒకటే, నమ్మనోళ్ళను అయితే నాకు ర్యాప్చర్ మెసేజ్ వివరించు. ఎత్తబడుటనే వర్తమానమును నువ్వు బోధించు నాకు చెప్పరు వీళ్ళు. 1963 నుండి 1965 వరకు వచ్చిన మెసేజ్ చెప్పరు ఇక వీళ్ళు. ఎందుకంటే ప్రతి మెసేజ్ ప్రకటన 10తో ముడివేయబడి ఉన్నది. ప్రతి వర్తమానం ప్రకటన 10లో నుండి వస్తూ ఉన్నది. 1963లో ఎప్పుడైతే ముద్రలు తెరబడ్డాయో అప్పటి నుండి ప్రకటన 10 గురించే ప్రవక్త మాట్లాడాడు. మనిషి కుమారుని పరిచర్య, మనిషి కుమారుని పరిచర్య అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆయన వచ్చిందే తలరాయిని పరిచయం చేయడానికి. మొదటి రాకడలో ఏలియా బాప్తిస్మిచ్చు యోహాను వచ్చిందే తలరాయిని పరిచయం చేయడానికి. ఇప్పుడు 2వ రాకడలో మళ్ళీ యేసుక్రీస్తు తలరాయిని పరిచయం చేయడానికి విలియం బ్రెన్నం ఏలియా వచ్చాడు. ఆయన ఆది అపోస్తలు ప్రకటించింది తలరాయిని అని మీకు ఎంతమందికి తెలుసు? తెలుసా మీకు ఆ సంగతి? వాళ్ళు చెప్పింది తలరాయిని గురించి, వాళ్ళు బోధించింది తలరాయిని గురించి. ఆమెనంటారా? ఆది అపోస్తల బోధ వైపు తిప్పడం అంటే, తండ్రుల వైపు తిప్పడం అంటే, మళ్ళీ నువ్వు ఇప్పుడు ఎటువైపు తిప్పబడుతున్నావు తెలుసా? తలరాయి పరిచర్య వైపు, ప్రకటన 10:1 ఉన్న తలరాయి పరిచర్య వైపు, ముద్రల వైపు, 7 ముద్రల వైపు. ఎందుకు? నీకు 7 ముద్రలు తెరవబడడం వలన ఏం జరిగిందో తెలుసా? 7 ముద్రలు తెరవబడడం వలన నీకు ఇప్పుడు ఈ మర్మములన్నీ అర్థమవడం మొదలుపెట్టినాయి. నేను ఇదివరకే చెప్పాను, ప్రతి కాలంలో దేవుడు తను ఏర్పరచుకొని ఎన్నుకొని పంపించబడిన ప్రవక్తలు కానీ సేవకులు కానీ పరిశుద్ధులు కానీ వారి కాలము, వారి కాలానికి సంబంధించిన ప్రవచనాలు, వర్తమానమును గుర్తించారు వాళ్ళు. మోషే తన గూర్చిన ప్రవచనం ఏందో తనకు తెలుసు, తన గూర్చిన పరిచయం ఏందో తనకు తెలుసు, తన గూర్చి ఏ ప్రవచనం ఉంది బైబిల్లో, తన గూర్చి ఏ పరిచయం ఉందో తనకు తెలుసు. అవునా? చెప్పండి నాకు. యోషువాకు తెలుసు తన పరిచయం ఏంటిదో, తనకు అభిషేకం ఏంటిదో, తన గూర్చిన ప్రవచనాలు ఏంటో. హల్లెలూయా. ఏలియాకు తెలుసు, ఎలీషాకు తెలుసు, గిద్యోనుకు తెలుసు, సంసోనుకు తెలుసు. ఆమేన్.
ఇలా చూసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క ప్రవక్తకు వారి వారి కాలములో వారి పరిచర్ ఏంటిది, వారికి ఇవ్వబడిన ప్రవచనాలు ఏంటిది, వారికి ఇవ్వబడిన జీవితం ఏంటిది, వాళ్ళు చేయాల్సిన పని ఏంటిదో వాళ్ళకి అర్థమైపోయింది. మరి అలా ఉన్న ఈ రోజున మరి మనకు కూడా ఏ పరిచర్ ఇవ్వబడింది, ఏడవ దూతకి ఏ పరిచర్ ఇవ్వబడింది, ఏలియాకి ఏ పరిచర్ ఇవ్వబడింది, తర్వాత ఏడవ దూత తర్వాత ఉంటున్న వధువుకి క్రీస్తు ఒక శరీరానికి ఏ పరిచర్ ఇవ్వబడింది, ఆమె ప్రవచనాలు ఏంటిది, ఆమెను గూర్చిన పరిచర్ ఏంటిది, ఈమె కూడా అర్థం కావాలా లేదా? విషయం ఏంటంటే ఏడవ దూత పరిచర్ని అర్థం కానప్పుడు శరీర పరిచర్ ఏమి అర్థమవుతుంది? వెంట మెసేజ్లో చాలామంది ఇలా చేస్తున్నారు, ఏలియా వచ్చాడు, ఏలియా ఎందుకు వచ్చాడంటే పిల్లల హృదయాలను తన్నులు దగ్గర తిప్పడానికి. ఆ మాటను వాళ్ళ అపోస్తల కార్యం 2:38 దగ్గర మాత్రమే ఆపేశారు. ఇక అదే ఏలియా వచ్చింది ఎందుకంటే అపోస్తల కార్యం 2:38 అది ఒక చిన్న భాగం. అది ఏలియా వచ్చింది అపోస్తల కార్యం 2:38 మాత్రమే కాదు, అపోస్తలు బోధించిందంతా తిరిగి సమకూర్చడానికి. అపోస్తలు బోధించినందులో 7 ముద్రలు ఉన్నాయి. రెండవ రాకడ ఉంది, శరీరం క్షేత అక్షేతను మార్చేదాని కూర్చుంది. వినబడతలేదు నాకు? అపోస్తలు బోధించిన దాంట్లో శరీరము క్షేత అక్షేతం ధరించుకునేదాని గురించి ఉందా లేదా? ఎత్తపోట గురించి ఉన్నది, ఆర్భాటము ప్రధాన దూత శబ్దము దేవుని బూర ఉన్నది. అపోస్తలు బోధించిన దాంట్లో, అపోస్తలు బోధించిన దాంట్లో ప్రకటన గ్రంథం అంటున్నది. ఎప్పుడు వచ్చిందండి అపోస్తల బోధ? అప్పుడే కా ప్రకటన గ్రంథం వచ్చింది. మరి ఏలియా వచ్చింది ఇప్పుడు అపోస్తల బోధ వైపు తన్నుల వైపు తిప్పడానికంటే ఇవన్నీ రావా? అపోస్తల కార్యం 2:38 వస్తుందా? మరి ఇవన్నీ బోధించకుండా ఎట్లా ఎత్తబడతావు నువ్వు? సమ్ పీపుల్, కొంతమంది పుస్తకాలు రాస్తున్నారు ఏలియా పరిచర్య మీద. ఆ పుస్తకాలు నేను చదివినప్పుడు వాళ్ళు ఏమని రాస్తున్నారంటే, మొదటి రాకడ ఏలియాలో బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తుని పరిచయం చేశాడు, ఇప్పుడు రెండవ రాకడ ఏలియా మహిమలో రాబోతున్న యేసుక్రీస్తుని పరిచయం చేశాడు. వస్తానే ప్రింట్ అవుతానే చూపిస్తా మీకు. మహిమలో రాబోతున్న వాడినా వచ్చినోన్నా, మహిమలో రాబోతున్న వాడినా లేక 1963లో వచ్చిన వాడినా, అంటే ప్రకటన 10:1 వీళ్ళు నమ్మరు, ర్యాప్చర్ మెసేజ్ వీళ్ళు నమ్మరు, ఏడు ముద్రలు వీళ్ళు నమ్మరు. 1963లో వచ్చిన రాకడం వీళ్ళు నమ్మట్లేదంటే 1963 నుండి 1965 వరకు వచ్చిన ఏ మెసేజ్ వీళ్ళు నమ్మరు. ఎందుకంటే ప్రతి మెసేజ్ ఆయన 1963 గురించే చెప్పాడు. నువ్వు కళ్ళు మూసుకొని ఏ మెసేజ్ బుక్ అయినా నాకు తీసి చూపించు, దాంట్లో చూపిస్తాను నేను. 1963 నుండి 1965 వరకు నువ్వు ఏ మెసేజ్ బుక్ అయినా నాకు నా దగ్గర తీసుకురా, అందులో నేను అదే చూపిస్తాను మీకు సారాంశం అంతా. ఇప్పుడు మహిమలో రాబోతున్న మహిమలో ఉన్న యేసును చూపించాడట. మరి నేను చూపిస్తాను, ప్రవక్త చెప్పింది మొదటి రాకడలో ఏలియా రంగం పైన ఉన్నప్పుడు ఆయన దిగొచ్చాడు. ఇప్పుడు రెండవ రాకడలో కూడా ఏలియా రంగం పైన ఉన్నప్పుడు ఆయన దిగొచ్చాడు. అంటే వీళ్ళు ప్రవక్త మాట నమ్మరు వీళ్ళు. వీళ్ళు 1963 రాక నమ్మరు. ఆ పుస్తకం నేను చూసినప్పుడు, అది ఇంకా పుస్తకం రాలేదు, అది ముందు PDF రిలీజ్ చేశారు, దాన్ని నేను చదివినాను అసలు ఏలియా గురించి ఏం చెప్తున్నాడని. ఓ నాయనో, అపోస్తల కార్యం 2:38 తప్ప అపోస్తల బోధ అంటే వీళ్ళకి ఏంటో తెలుసా? మారు మనసు పొందడం, యేసుక్రీస్తులో భాషను తీసుకోవడం, దేవుడు ఒక్కడే నమ్మడం, ప్రభు రాత్రి భోజనం రాత్రులు తీసుకోవడం, స్త్రీలు ఆభరణాలు ధరించుకోవద్దు, తర్వాత దాని ఏమంటారు స్త్రీలు సంగములో మౌనంగా ఉండాలా, తర్వాత ఇంకేమంటారు, ముసుకు పొడగాట జుట్టే ముసుకు. ఇది అపోస్తల బోధ అంటే వీళ్ళకు. నేను అడుగుతాను, అపోస్తల కార్యం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఇది అపోస్తల బోధ? ఇందులో ఎన్ని టాపిక్స్ కావాలో చెప్పు. ఏలియా వచ్చింది తండ్రులైన అపోస్తల వైపు తిప్పడానికి. అపోస్తల వైపు అంటే వాళ్ళ బోధ వైపు. మరి వాళ్ళ బోధ ఇదంతా కాదా? వాళ్ళు చెప్పారు ఆల్రెడీ ర్యాప్చర్ ఎట్లా జరుగుతుందో. పౌలు గారు ప్రవచించారు ప్రభు ఎలా దిగొస్తాడో ప్రకటన 10 కోసం. ర్యాప్చర్ మెసేజ్ చదవండి మీరు,
ఎత్తబడుటనే వర్తమానంలో క్లియర్‌గా చెప్పాడా లేదా? ప్రభు దిగొచ్చే విషయం మాట్లాడాడా లేదా? ఆర్భాటముతో, అదే ఏడు ముద్రల వర్తమానం. ఏడు ముద్రల వర్తమానం ఎక్కడ వచ్చింది? ప్రకటన 10లో. ప్రభు ఎక్కడ దిగొస్తున్నాడు? ప్రకటన 10లో. మరి వీళ్ళు నమ్మరా? ఆ పుస్తకాన్ని చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. దాన్ని చాలా మంది పాస్టర్లు ఆర్డర్ ఇస్తున్నారట, మీకు కావాలంటే చెప్పండి ఇస్తున్నామంటున్నారు. నాకు కావాలా? ఎందుకు కావాలంటే వీళ్ళ అజ్ఞానాన్ని బయటపెట్టడానికి, వధువుని మోసం చేస్తున్న ఇలాంటి అబద్ధ బోధకులను, వర్తమానంలోని అబద్ధ బోధకులను బయటపెట్టడానికి. ప్రకటన 10 నమ్మకుండా నీకు ఎత్తబడుట లేదు. ఎందుకంటే ఎత్తబడే విశ్వాసము ఎక్కడున్నదో ప్రవక్త చెప్పాడు, ఏడు ముద్రలలో దాగున్నది, ఏడు ఉరుములలో దాగున్నది అన్నాడు ఆయన. ఏడు ఉరుములే ఏడు ముద్రలకు ప్రత్యక్షత. మరి ఏడు ముద్రలను తీసుకొచ్చింది ఎవరు? ప్రకటన 10లో బలిష్ఠుడైన దూత దిగొచ్చాడా లేదా? ఎప్పుడు జరిగింది అది? 1963 ఫిబ్రవరి 28 జరిగిందా లేదా? మరి దాన్ని నువ్వు నమ్మకుండా ఎట్లా ఎత్తబడతావు నువ్వు? ఏలియా పరిచర్య అనే శిరస్సును పరిచయం చేయడం, వింటున్నారా? ఏలియా పరిచర్యనే మళ్ళీ జీవమును, మరణము నిరోధకమైపోయి మళ్ళీ జీవమును, అక్షేతను వెలుగులోనికి తీసుకురావడం. ఎందుకంటే ఆది అపోస్తల సువార్త అదే. పౌలు గారు అదే చెప్తున్నాడా? తిమోతికి ఏమని రాస్తున్నాడు? ఆయన ఏమని రాస్తున్నాడు? శరీరము మరణమును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. అది ఎలా వచ్చింది ఆ జీవమును, అక్షయత? శరీర మార్పు ద్వారా, థియోఫని వచ్చుడు ద్వారా, అక్షయ శరీరం వచ్చుడు ద్వారా. అవునా కాదా? ఇక్కడ యేసుక్రీస్తు ఏం పరిచయం చేస్తున్నాడు సువార్తలో? ఏది వెలుగులోకి తీసుకొస్తున్నాడు? అక్షయతను, జీవమును, అక్షయతను. అవునా? వెలుగులను తీసుకొస్తున్నాడా లేదా? ఇప్పుడు ఆది అపొస్తల బోధ అదేనా కాదా? ఇప్పుడు అదే బోధ మళ్ళీ తిరిగి దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ప్రకటన 10లో ఆయన మళ్ళీ వచ్చి ముద్రలు తెరుస్తా ఉన్నాడు కాబట్టి. అక్కడనో శిరస్సు పునర్ధానం అయితే ఇక్కడనో శరీర పునర్ధానం అయి ఉన్నది. అక్కడనో పెళ్లి కుమారుని పునర్ధానం అయితే ఇక్కడ పెళ్లి కుమార్తె పునర్ధానం అయి ఉన్నది. ప్రకటన 10లో పెళ్లి కుమార్తె పునర్ధానం జరుగుతూ ఉన్నది. అయ్యో క్యాచ్, మీరు పట్టుకుంటున్నారా? మీరు బ్రాదర్, ఈరోజున చాలామంది దాన్ని బోధిస్తలేరు. ఆ సేవకులను చూసి నేను జాలి పడుతున్నాను. వాళ్ళకి పాపం వర్తమానం కూడా అర్థం కాలేదు, దేవుని ప్రణాళిక అర్థం కాలేదు వాళ్ళకు. ఏడు ముద్రలు ఏంటి వాళ్ళకి అర్థం కాలేదు. బైబిల్ అంతా ఏడు ముద్రలో ముద్రించబడిందంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఏడు ముద్రలు తెరబడడం వలన బైబిల్ అంతా తెరబడిందంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఈ జీవం గురించి, అక్షయతను గురించి వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకు దాని గురించి ఎగ్జాంపుల్గా ప్రవక్తను దేవుడు చూపించాడు. ఈ ప్రవక్త ఆ శరీరంలోనికి వెళ్ళగలిగాడు, రాగలిగాడు. ఈ ప్రవక్త దానిమంటారంటే ఆ పరిమాణములను దాటుకొని, ఆ ప్రపంచాలను దాటుకొని వెళ్ళగలిగాడు ఆయన. ప్రపంచములు అని ఉంది హెబ్రిలో, ఉందా? 11వ అధ్యాయంలో ఏమన్నది? ప్రపంచములు దేవుని వాక్యం వలన కలిగినవనియు నిర్మాణమైనవనియు. ఆమెనంటారా? మీకు అర్థమైందా నేను చెప్పింది? ప్రపంచములు, అలా ప్రపంచములలోనికి ప్రయాణం చేయగలిగిన వాడు ఇదిగో మన ప్రవక్త. అదృశ్య ప్రపంచములలోనికి ప్రయాణం చేయగలిగాడు. ఈ 3 పరిమాణాలను దాటుకొని వెళ్ళగలిగాడు. 4వ పరిమాణానికి వెళ్ళగలిగాడు. 5వ పరిమాణం ఎందుకు? ఆయన ఏం చూపించడానికి ప్రయత్నించాడు? ఏం చూపించడానికి ప్రయత్నించాడంటే ఉదాహరణగా అక్షయత ఎలా ఉంటుందో, జీవం ఎలా ఉంటుందో చూపించడానికి. జీవము, అక్షయత ఎలా ఉంటుందో చూపించడానికి ప్రవక్త ద్వారా చూపించాడు ఆయన అక్కడ. సంఘశాఖుడికి అర్థం కాలేదంటే అది వేరు విషయం. సైన్స్కి, విజ్ఞాన శాస్త్రానికి అర్థం కాలేదంటే అది వేరు విషయం. మత ప్రపంచానికి అర్థం కాలేదంటే అది వేరు విషయం. కానీ ఎండ్ టైం మెసేజ్ అని బోర్డు పెట్టుకున్న వాళ్ళకి అర్థం కావట్లేదు కదా. ఒకవేళ నేను బోధిస్తే, దాన్ని బోధిస్తే మార్క్ పాస్టర్ గారి ప్రసంగాలు మీరు వినొద్దు. దయచేసి చెప్తున్నాను, మార్క్ పాస్టర్ గారి ప్రసంగాలు మీరు వినొద్దు. ఎందుకు వినొద్దు? కోడికున్న ఈకలన్నీ రాలిపోతాయి కాబట్టి. ఆ పుస్తకంలో అసలు ప్రవక్త ఏలియా ఎందుకు వచ్చాడని మెయిన్ థీమే మర్చిపోయారు. అపోస్తల బోధ, అపోస్తల బోధ, అపోస్తల బోధ.
రెండవది మహిమలో రాబోతున్న యేసు, మహిమలో రాబోతున్న యేసు. నా దగ్గర 1963 నుండి 1965 వరకు ఉన్న మెసేజ్లు అన్ని కొటేషన్స్ ఉన్నాయి నా దగ్గర. ప్రతి మెసేజ్లో ఆయన చూపించిందే ప్రభు ఒక రెండవ రాకడం. ఆదికాండం 18 ఎత్తి చూపించాడు ఆయన, మళ్ళీ దేవుడు శరీరంలో వచ్చాడు మానవ శరీరంలో. అలాగైతేనే శారా అబ్రాహాము శరీరాలు మార్పు చెందినాయి. చూపించాడా లేదా? నవా దినాలలో మళ్ళీ శరీరంలో వచ్చాడు ఆయన. అలాగైతేనే హానోకు మార్పు చెంది వెళ్ళిపోయాడు. ఆమెన్ అంటారా? అర్థమైందా నేను చెప్పింది? 7వ మెట్టు దగ్గర హానోకు నిలబడ్డాడు అన్నాడా లేదా? 7వ మెట్టు దగ్గర రాజగదికి, 7వ మెట్టు దగ్గర, రాజగది ఏంటిది? తలరాయి. 7వ మెట్టు ఏంటిది? 7వ సంఖాలము. అక్కడ ఒక ఆయన ఇంట్రొడ్యూస్ చేసి ఆయన ఉన్నాడని చెప్పాడా లేదా ప్రవక్త? హానోకు పరిచయం చేసిన ఒక ఆయన ఉన్నాడు అన్నాడా లేదా? ఇప్పుడు కూడా అలాగే ఉన్నదని చెప్పాడా లేదా? మరి ఆ రాజగదిని పరిచయం చేసేది ఎవరు? దేని పరిచయం చేయడానికి వచ్చాడు? 7 సంఘకాలాలను కాదు. ఎందుకంటే 7 సంఘకాలాలు గతించినాకనే, 7 సంఘకాలాల కాలం అయిపోయినాకనే అదిగో ఆయన బలిష్టమైన దూతగా అదిగో వస్తాడన్నాడు ఆయన. సంఘ శాఖలకు కాలం అయిపోయింది. ఇప్పుడు ఏ కాలం అంటే ఏలియా కాలం, 7వ దూత కాలం. ఏలియా కాలం, 7వ దూత కాలం. హల్లెలూయా. ఆ కాలంలో ఏం జరుగుతున్నది? 8వ రోజు మొదలవుతున్నది. ఆ కాలంలో ఏం జరుగుతున్నది? పునర్ధానము శక్తి వస్తా ఉన్నది. ఆ పునర్ధానము శక్తి ద్వారానే ఈరోజు నువ్వు మరణమును దాటి జీవంలో జీవిస్తా ఉన్నావు ఆత్మల. అంతకుముందు నువ్వు సంఘ శాఖలో మరణించున్నావు ఆత్మల కూడా, శరీరంలోనే కాదు ఆత్మల కూడా. సంఘశాఖ బోధ ద్వారా, సిద్ధాంతాల ద్వారా, మానవ కల్పిత బోధల ద్వారా నువ్వు అక్కడ చచ్చిపోయి ఉన్నావు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు అందరూ ఆమెన్ చెప్పండి. మంచి బ్రదర్ రాశాడు, వెరీ గుడ్. మెల్కీసెదెకు రాలేదా? ప్రవక్త ఏమని చెప్పాడు? ఎవరు ఈ మెల్కీసెదెకు? ఎవరు ఆ మెల్కీసెదెకు కాదు, ఈ మెల్కీసెదెకు ఎవరు? హూ ఇస్ దిస్? వీళ్ళు నమ్మలేరు. వీళ్ళు ఆ పుస్తకం కొని కూడా వేస్తురా అనుకున్నా నేను. ఎందుకు? సంఘశాఖలకు భయపడి, సంస్థలకు భయపడి. ఇదిగో వీళ్ళు విలియం బ్రెన్హామ్ని మనిషి కుమారుడు అంటున్నారు, ఇదిగో యేసుక్రీస్తు మనిషి కుమారుడు అంటే 63లో వచ్చిందట, వీళ్ళంతా అబద్ధ బోధని. వాడు ఎట్లాగో అబద్ధ బోధనే అంటాడు. ఏ శిష్యులను అనలేదా? యేసుక్రీస్తుని పట్టుకొని బయల్జబూబ్ అని పిలవలేదా? దయ్యములు పట్టిన వాడని అనలేదా? చెప్పండి నాకు. వాడు ఎలాగంటాడు? వాళ్ళకు మనం భయపడేది ఏంది? వాడు మన క్లిప్పులను తయారు చేసుకొని, ఎక్కడెక్కడో చెప్పిన మాటలను కట్ చేసుకొని, వాళ్ళకు వాళ్ళు చెప్పిన మాటకు అర్థం వచ్చేటట్లుగా మన మాటలను కట్ చేసి క్లిప్పులు తయారు చేసి ఎంతమందిని మోసం చేయాలి అంతమందిని మోసం చేయండి. ఎందుకంటే వధువు మోసపోదు. మరి వధువు మోసపోదంటే మిగతా వాళ్ళందరూ మోసపోవాల్సిందే కదా. మరి మోసపోవాలంటే వాళ్ళది కూడా ఉండాలి కదా పరిచర్య. సో వాళ్ళు చేసే పని వాళ్ళు చేయని సంఘశాఖోడు, వాడు చేసుకునే పని వాడు చేసుకొని, హల్లెలూయా. కానీ వధువుకి కావలసిన పరిచయం దేవుడు వధువుకు జరిగిస్తూ ఉన్నాడు కదా. ఆమె శరీర మార్పు కావలసిన పరిచయం దేవుడు ఇస్తూ ఉన్నాడు కదా. ఆమె ఎత్తబడుట కోసము ఆమె ఆ పరిమాణములను దాటుకొని, ప్రపంచాలను దాటుకొని, కొన్ని బిలియన్ల 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 కాంతి సంవత్సరాలను దాటుకొని వెళ్ళే ఆ వేగంలోనికి, ఆ యొక్క ఆలోచన ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందో అంత వేగంలోనికి వెళ్ళేదానికి సిద్ధపరుస్తూ ఉన్నాడా లేదా దేవుడు ఈ రోజున? సంఘశాఖోడికి భయపడి మెసేజ్లు బోధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బహుశా సంఘశాఖోడు ఈరోజు ఇప్పుడు నేను చెప్పిన మెసేజ్ విని కూడా వాళ్ళు ఒక వీడియో తయారు చేసిన ఆశ్చర్యం లేదు. ఆ పుస్తకము పీడిఎఫ్లో నేను చదివినప్పుడు ఎక్కడన్నా ప్రభు ఒక రాకడం గురించి మాట్లాడతాడేమో అని చూసిన. మహిమలో రాబోతున్న క్రీస్తుని చూపిస్తున్నాడట, మహిమలో రాబోతున్న క్రీస్తు. మరి 1963లో వచ్చింది ఎవరు? ఆయన యేసు క్రీస్తు. ఆయన గురించి పాత నిబంధనలో ఛాయలేంటి అసలు? ఆదికాండం 18ని ఎక్స్ప్లెయిన్ చేయగలవా? ఆదికాండము 6ను ఎక్స్ప్లెయిన్ చేయగలవా? నోవా దినాలను మరియు లోతు దినాలను మరియు నోవా దినాలను, హానోకు దినాలను దాన్ని వివరించగలవా నువ్వు? మనిషి కుమారుని పరిచర్య
ఎందుకంటే ప్రక ఎందుకంటే లూకాస్ వార్త 17:24 నుండి 26 నుండి 30 వచనాలు ఏం చెప్పాడు ఆయన? నోవా దినాలతో పోల్చాడు, మరియు లోతు దినాలతో పోల్చాడు, ఈ చివరి దినాలను పోల్చేయమన్నాడు. అప్పుడు మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు, ఇప్పుడు మనిషి కుమారుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు మనిషి కుమారుని పరిచర్య పునర్ధానముతో, శరీర మార్పుతో, క్షేత అక్షేతం ధరించుకుని ద్వారా, మర్త్యత అమర్త్యతగా మారిన ద్వారా, శరీరం మార్పు చెంది మహిమపరచడం ద్వారా ఎలా ముగించబడిందో ఇప్పుడు కూడా అలానే ముగించబడుతుంది. మొదటి రాకడలో ఎలాగైతే శరీరము మార్పు చెంది, వింటున్నాం కదా ఇక్కడ మనము, మరణము నిరర్ధకము చేయబడి శరీరము మార్పు చెంది జీవమును అక్షేతను ఎలా ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడో అలానే ఇప్పుడు కూడా అది వెలుగులోనికి వచ్చిన ద్వారానే రెండవ రాకడ ముగించబడుతుంది. అదే పునర్ధానం. ఆయన ఎలా తీసుకొచ్చారు? పునరుద్ధానం ద్వారా. ఆ శరీరంలో మరణం ఉందా? అది మళ్ళీ మరణిస్తుందా? లాజర్ వల్ల మళ్ళీ సమాధిలోకి వెళ్తుందా? యాయిరు కుమార్తె వల్ల మళ్ళీ సమాధిలోకి వెళ్తుందా? వినబడతలేదు నాకు. ఎందుకంటే మరణం ఏమైంది? నిరోధకమైపోయింది. ఇప్పుడు కూడా ఏం దేవుడు ఇచ్చాడు? మళ్ళీ మరణం నిరోధకమైపోయి. ఎందుకు? అది ఎక్కడ దాగున్నది? ఏడు ముద్రలో దాగున్నది అది. ఆ మరణము నిరోధకమైపోయి అక్షేతను మరియు జీవమును తిరిగి వెలుగులోనికి తీసుకొస్తా ఉన్నది. అదే ఏడు ముద్రల యొక్క వర్తమానము. ఏడు ముద్రలు అందుకే తెరవబడినది, అందుకే ఏడు ముద్రల యొక్క పరిచర్య ఇవ్వబడినది, అందుకే ఏడు ఉరుములు వాటి స్వరములు వలిగినవి, అందుకే మనిషి కుమారుడు రాగడ దిగి వస్తా ఉన్నది. ఆమెనంటారా? అందుకే ఆదికాండం 18 మళ్ళీ జరుగుతూ ఉన్నది, అందుకే ఆదికాండం 6:7 మళ్ళీ జరుగుతూ ఉన్నది. మై డియర్ బ్రాదర్ మై డియర్ సిస్టర్, నా సోదరి నా సోదరుడా, జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. అపోస్తలకరం 2:38 దగ్గర ఆగిపోయినావనుకో నీ పని అయిపోయినట్టే. అపోస్తల బోధ వైపు తిప్పడానికి వచ్చాడు ఏలియా. అపోస్తల బోధ అంటే అపోస్తలకరం మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు, మార్కు లూకా యోహాను సువార్తలు, ఏలియా మనిషి కుమారుని పరిచర్యలు, రైట్? ఏలియా మనిషి కుమారుని పరిచర్యలు, అవునా? కానీ అపోస్తల కార్యం దగ్గర నుండి యేసుక్రీస్తు శరీర పరిచర్య, అపోస్తల పరిచర్య. ఇప్పుడు అపోస్తల వైపు, తండ్రుల వైపు తిప్పడానికి వచ్చాడు ఏలియా. ఇప్పుడు ఏలియా వర్తమానంలో ఏముండాలి? మళ్ళీ జీవమును అక్షేతను వెలుగులోనికి తీసుకొచ్చేది ఉండాల. వింటున్నారా? మరలా తిరిగి జీవమును అక్షేతను వెలుగులోనికి తీసుకురావాలి. అమేన్, హల్లెలూయా. లేకపోతే మనము ఇంకా అపోస్తల బోధ వైపు తిరగలేదని అర్థం. ఇంకొందరు అంటున్నారు, మనకి ఏడు ముద్రలు అక్కర్లేదు బ్రదర్, మనకు మర్మములు మర్మరాలు అక్కర్లేదు, మనకు మర్మములు మర్మరాలట మనకు అక్కర్లేదు. మనకు ఏడవ దూత పరిచర్యనే మర్మమంతయు సమాప్తం చేయడం, జగదుపునాది వేయబడమునుపు, లోకపునాదులు వేయబడమునుపు దేవుడు తన మనస్సులో వెనక భాగంలో దాగున్న రహస్యాన్ని బయట పెట్టడమే ఏడవ దూత వర్తమానం. కానీ ఇప్పుడు వీళ్ళు మర్మం అక్కర్లేదంటే ఏడవ దూత వర్తమానం వద్దంటున్నారు. ఆది అపోస్తల బోధ అంటే వీళ్ళు కేవలము అపోస్తలం 2:38 దగ్గర ఆగిపోయారు. ఇంకొన్ని ఉన్నాయి, అందులో ఏం చేర్చారంటే ప్రభు రాత్రి భోజనం, రాత్రి వేళ ఇవ్వాలి, పాదపరిచర్య, ప్రభురాత్రి భోజనం తర్వాత పాదాలు కడుక్కోవాలి, స్త్రీలు మౌనంగా ఉండాలి, స్త్రీలు తగుమాత్రపు వస్త్రములు ధరించుకోవాలి, నిండు వస్త్రాలు ధరించుకోవాలి, స్త్రీలు జడలు వేసుకోవద్దు, లేకపోతే స్త్రీలు ముసుకు ధరించుకోకూడదు, ముసుకు అంటే పొడగాటి జుట్టు. ఇదే అపోస్తల బోధ అంటాను. లేకపోతే రాబోతున్న యేసుక్రీస్తును చూపిస్తూ, రాబోతున్న యేసుక్రీస్తు ఎన్ని కావాలో చెప్పు, ప్రవక్త చెప్పింది, ముద్రలలో చెప్పలేదు ఆయన. రెండవ మెసేజ్లో సెకండ్ మెసేజ్ ఏంటిది? అది రెండవ మెసేజ్, ఏడు సంఘ కాలములకు ఏడు ముద్రలకు మధ్యలో ఉన్న ఎడమ. అందులో ఏం చెప్పాడు? ప్రకటన 10:1 ఉన్న ఈ బలిష్ఠుడైన దూత భూమిపైకి దిగొస్తున్నప్పుడు, ప్రకటన 10:7 ఉన్న ఈ దూత రంగము పైన ఉంటాడని చెప్పాడా లేదా? ఆయన ఏం చెప్పాడు? ఇంకా అన్ని మెసలో అది శిరస్సు, అది తలరాయి, అది క్రీస్తు చెప్పాడా? ఎందుకంటే తలరాయి క్రీస్తే కదా.
ఎఫెసీ 1వ అధ్యాయంలో చెప్పినట్టుగా శరీరము సంగమై ఉన్నది, శిరస్సు క్రీస్తై ఉన్నాడు. పరిచయం చేశాడా క్రీస్తుని? మొదటి రాకడలో ఈ బాప్తిసం ఇచ్చే యోహాను ఎలాగైతే ఏలి ఆత్మీయ శక్తి గలవాడై యేసుక్రీస్తును పరిచయం చేస్తాడు, ఇప్పుడు 2వ రాకడలో కూడా ఈ దూత ఈ వర్తమానికుడు అలాగునే పరిచయం చేయని అన్నాడా లేదా? మరి మొదటి రాకడలో మహిమలో వచ్చే యేసును పరిచయం చేశాడా లేదా? మొదటి రాకడలో ఏలియా రంగం పైన ఉన్నప్పుడే యేసుక్రీస్తు వచ్చాడా? వినబడతలేదు నాకు. మరి అలాగునే ఇప్పుడు విలియం బ్రెన్నం రంగం పైన ఉన్నప్పుడే యేసుక్రీస్తు రావాలా లేదా? ప్రేమైన దేవుని పిల్లలారా, 7 ముద్రలు ఎందుకు విప్పబడ్డాయో వాళ్ళకి తెలియట్లేదు, కానీ వధువుకు అర్థమవుతుంది. వధువు కాని వాళ్ళకి అర్థం కాదు. ఎండ్ టైమ్ మెసేజ్ బోర్డు పెట్టుకున్నా కూడా, చివరి కాల అంచకాల వర్తమానము అని బోర్డు పెట్టుకున్నా కూడా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి 7వ ముద్ర ఏంటో అర్థం కాదు. ఎందుకంటే 7వ ముద్ర ప్రభు రాకడ చూపించాను కదా, ప్రభు రాకడ చదివిచ్చాను కదా, ప్రవక్త చెప్పింది. 7వ ముద్ర ప్రభు రాకడ, ప్రకటన 10 ప్రభు రాకడ. ఆర్భాటముతో ప్రధానత శబ్దముతో దేవుని బుర్రతో దిగొచ్చాడు ఆయన. ఇప్పుడు ఆర్భాటపు వర్తమానం, 7 ఉరుముల యొక్క 7 ముద్రల యొక్క వర్తమానం, అది వధువుని సమకూర్చడం. ప్రధాన దూత యొక్క వర్తమానము ఏంటిది? అది ఏంటిది? అది మృతుల్లో నుండి పునర్ధానం, 7 సంఘకాలలో ఉన్న వారందరూ తిరిగి లేపబడుట. అవునా? దేవుని బూర ఏంటిది? మనము మృతులో నుండి లేచిన వధువు, 7 సంఘాలను వధువు, సజీవంగా ఉన్న మనము, మార్పు చెంది మనము వాళ్ళు కలిసి మధ్యాకాశంలో క్రీస్తుని ఎదుర్కోవడం. రైట్? అవునా? అదే పెళ్లి విందు, అదే పెళ్లి విందు. అవునా? వివాహ రాత్రి విందు. రైట్? అదే ప్రభు రాకడ. దాంతో ముగించబడుతున్నది, శరీర మార్పుతో. హల్లెలూయా. పునరుద్ధానముతో అక్షయత జీవము వెలుగులోనికి తీసుకొచ్చడం ద్వారా, మరణము నిరర్థకం చేయబడడం ద్వారా వస్తుందా లేదా? కానీ ఈరోజు దాన్ని నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు దేవుడు కృపజూపును గాక. వాళ్ళు దాన్ని నమ్మలేరని కూడా నాకు తెలుసు. వాళ్ళు దాన్ని బోధించలేరు, అందుకే వాళ్ళు దాన్ని చెప్పలేరు వాళ్ళు. బట్ మన మెసేజే ఇది, మన మెసేజ్, మన వర్తమానమే ఏంటిదో తెలుసా? 7వ ముద్ర. ఇప్పుడు వధు ఎక్కడుంది? 7వ ముద్ర కింద ఉన్నది. దేవుడు ప్రవక్తను ఎందుకు పంపాడు అర్థమైందా? మరొక్కసారి జీవాన్ని అక్షయతను రుజువు చేయడానికి. అందుకే ఆయన 2 ప్రపంచంలో జీవించగలిగాడు, అందుకే ఆయన కాలంలో ప్రయాణం చేయగలిగాడు, అందుకే ఆయన కాలమనే తెరను దాటుకొని ఈ ప్రపంచానికి, దృశ్యమైన ఈ ప్రపంచానికి, కనబడే ఈ ప్రపంచానికి సమాంతరంగా ఉన్న అదృశ్య ప్రపంచంలోనికి ఆయన వెళ్ళగలిగాడు. ఆయన పరిమాణములను దాటుకొని వెళ్ళగలిగాడు. ఆయన ఈ 3 పరిమాణాలను దాటుకొని వెళ్ళగలిగాడు. ఆమేన్. ఆయన వెళ్ళి రాగలిగాడు. ఏ శిలా అయితే వెళ్ళి రాగలిగాడో అలా. హల్లెలూయా. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఏసు ఎలాగైతే 2 ప్రపంచంలో జీవించాడో ఈయన కూడా అలాగనే. ఆమెనంటారా? ప్రవక్తలందరూ ఎలాగైతే కాలంలో ప్రయాణం చేయగలిగారో ఈయన కూడా అలానే. కాలము వెనుకకు ప్రయాణం చేయగలడు, కాలము ముందుకు ప్రయాణం చేయగలడు, భూతకాలానికి ప్రయాణం చేయగలడు, భవిష్యత్ కాలానికి ప్రయాణం చేయగలడు ఈ పక్షిరాజు. అవునా కాదా? దేవుడు ఎందుకు ప్రవక్తను పంపాడు? దీనికోసమే. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ దీనికోసమే, జీవమును గూర్చి మరణము నిరతకమైపోయి జీవమును గూర్చి అక్షయతను గూర్చిన సువార్త వలన వెలుగులోకి తీసుకురావడానికే. ఆదిపోస్తల బోధను మళ్ళీ సూచక్రియల ద్వారా, అద్భుతముల ద్వారా, ఈ కార్యాల ద్వారా రుజువు చేయడానికే. అర్థమైందని నేను చెప్పింది. అందుకే ఈయన ఈ ప్రవక్త యొక్క పరిచర్య సంఘ శాఖ వారికి అర్థం కాలేదు. అనేక మంది ఎండ్ టైమ్ మెసేజ్లో ఉన్న వారికి కూడా అర్థం కాలేదు. మెనీ పీపుల్ ఇన్ దిస్ మెసేజ్, ఈ వర్తమానంలో, చివరి కాలంలో ఉన్న వర్తమానంలో ఉన్న వాళ్ళు అనేకులు దీన్ని అర్థం చేసుకోలేకపోయారు. చాలామంది దీన్ని అర్థం చేసుకోలేకపోయారు, ఇంకా చేసుకోవట్లేదు కూడా. అందుకే ప్రవక్తను వాళ్ళు విడిచిపెట్టారు. ఆయనతోటే ఉన్న వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు.
ఆయనక ప్రవక్త వెళ్ళిపోయినాక వీళ్ళు కొత్త కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చారు. ఏడో ముద్ర తెరబడలేదు, ఏడో ముద్ర తెరబడలేదు, ఏడు ఉరుములు ఇంకా బయలుపరచబడలేదు. చూడండి, ఏడు ఉరుములు బయలుపరచడానికి ఏడుగురు వ్యక్తులు వస్తారు. ఏడుగురు వ్యక్తులు ఏడు స్వరాలు పలుకుతారు. ఏడో ముద్ర పరిచర్య ఇంకా జరగలేదు. ఇలాంటివన్నీ వాళ్ళు కొత్త కొత్త సిద్ధాంతాలు ఎత్తబడుట అయిపోయింది. ఆల్రెడీ మనం ఇప్పుడు వెయ్యల పరిపాలనలో ఉన్నాము, మనం ఇప్పుడు ఆల్రెడీ పరలోకంలో ఉన్నాం, మళ్ళీ ఎత్తబడి అనేది లేదు. చూసారా, ఎందుకు వాళ్ళకు ప్రవక్త పరిచర్య అర్థం కాలేదు, లేఖనం అర్థం కాలేదు, ప్రవచనం అర్థం కాలేదు? ఈ గడియకు దానికి సంబంధించిన లేఖనము, ప్రవచనము, పరిచర్య, ప్రవక్త అర్థం కాలేదు. అందుకే ఈ కొత్త కొత్త సిద్ధాంతాలు. కొంతమంది కేవలము ఇక ఆది అపోస్తల బోధ దగ్గర ఆగిపోయారు. అంటే ఆది అపోస్తల బోధ అంటే మొత్తం కాదు, ఆ అపోస్తకం 2:38 కరెక్ట్, ఇక అంతే, ఇక యేసుకి సంభాషణం అంతే, యేసుకి సంభాషణం, సంఘర్షణ కూడా తప్పు, యేసుకి సంభాషణం, దేవుడు ఒక్కడే, ముగ్గురు కాదు, అంతే, ఇక అయిపోయారు. స్త్రీలు మౌనంగా ఉండండి సంఘంలో, స్త్రీలు పొడగాటి జుట్టు కలిగి ఉండాలా, స్త్రీలకు ముసుకంటే పొడగాటి జుట్టే, స్త్రీలు వాక్యం బోధించకూడదు, మనం ప్రభురాత్రి భోజనం అంటే రాత్రి వేయాలా, తర్వాత మనం పాదపరిచర్య చేయాలా, ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలా, అంతే, ఆభరణాలు స్త్రీలు ధరించుకోకూడదు. ఇదే ఇక ఇక్కడ దాకా అయిపోయింది కొంతమంది. కానీ ప్రవక్త వచ్చింది సంపూర్ణంగా ఆది అపోస్తలు బోధించిన దానిని బోధించడానికి. ఆది అపోస్తలు బోధించిన దాంట్లో సంఘకాలాలు ఉన్నాయి, ముద్రలున్నాయి, ఉరుములున్నాయి, శరీర మార్పు ఉన్నది, బలిష్ఠుడైన దూత యొక్క పరిచర్య ఉంది. చూపించలేదా? హెబ్రీయుల గ్రంథం 9:9 పౌలు గారు ఏమని చెప్పాడండి, ఆయన 2వసారి మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు అన్నాడా లేదా? ఆది అపోస్తల బోధనే కాదు, పౌలు గారు ఆది అపోస్తుడేగా, అవునా లేదా చెప్పండి? ఆయన చెప్పాడా లేదా, ప్రవచించాడా లేదా, మళ్ళీ 2వసారి ప్రత్యక్షం అవుతాడు అన్నాడా లేదా? పాపము లేకుండా ఆయన మళ్ళీ 2వసారి ప్రత్యక్షం అవుతాడు అన్నాడా లేదా? ప్రధాన ప్రాయశ్చితపు పండుగలో ఏం జరుగుతుంది? మళ్ళీ ప్రధాన యాజకుడు ప్రత్యక్షం అవుతాడు, మొత్తము శాంక్చరీని అంతా అంటే ఆవరణం అంతా శుభ్రం చేస్తాడు. అంతేకాకుండా వీళ్ళు మళ్ళీ ఆ యొక్క పస్కా పండుగ వైపు తిప్పబడాలి. అంటే పస్కా పండుగ జరగదు, కానీ జరిగిన దానికోసం పశ్చాత్తాపపడాలి వీళ్ళు. అదేనా ఇప్పుడు మళ్ళీ ప్రధాన యాజకుడు ప్రత్యక్షమైంది? అదేనా ఇప్పుడు మళ్ళీ మెలకిసెదకు ప్రత్యక్షమైంది? అరే అందుకోసమేనా 2వసారి ప్రత్యక్షం కావాలని చెప్పబడింది? ఆమెనంటారా? అందుకోసమేనా మళ్ళీ ఇప్పుడు ఆవరణం శుద్ధి చేయబడింది? హల్లెలూయా. అందుకోసమేనా ఇప్పుడు వధువు ప్రాయశ్చితపడుతున్నది? హల్లెలూయా. మళ్ళీ ఆది అపోస్తల బోధ ప్రకారంగా బాప్తిసం పొందుకుంటున్నది యేసుకృష్ణ నామంలో పాపక్షమాపణ నిమిత్తము? మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. కానీ అది జరగాలంటే ఏం జరగాల? ప్రాయశ్చితప పండుగ జరగాల. ప్రాయశ్చిత పండుగలు ఎవరు అవుతారు? మళ్ళీ ప్రధాన యాజకుడు డ్రెస్ వేసుకోవాలా? ప్రధాన యాజకుడు సంవత్సరానికి 2 సార్లు వేసుకుంటాడు, ఒకసారి పస్కా పండుగ అప్పుడు, ఇంకొకసారి ప్రాయశ్చితప పండుగ అప్పుడు. చదవండి పండుగల గురించి, పాత నిబంధనలో ఉన్నది ఫ్రెండ్స్. అందుకే ఈ మెలకిసెదకు ఎవరని అడిగాడు ఆయన? మళ్ళీ మెలకిసెదకు నిరంతర యాజకుడు ఎందుకు వచ్చాడని అడిగాడు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఇవన్నీ మనకు బైబిల్లో దాగున్న మర్మములు. ఈ మర్మములు మనకి ఇప్పుడు విప్పబడ్డాయి, ఇవన్నీ మనకి ఇప్పుడు జరుగుతున్నాయి, ఇవన్నీ మనకు ఏం చేస్తున్నాయి, మన యొక్క ఆలోచన స్థితిని ఇంకా పైకి లేపుతా ఉన్నది, ఎత్తబడే స్థితికి తీసుకెళ్తా ఉన్నది. వింటున్నారా? అమనంటారా? మనం ఇంకా పైకి లేస్తున్నాం. ఒక వాక్యం తెరబడినప్పుడు ఏం జరుగుతుంది అంటే దాని ఆలోచన విధానం మారుతుంది మనది. అది మూయబడినంతసేపు దాన్ని ఒక రకంగా ఆలోచిస్తాం, కానీ అది తెరవబడినప్పుడు ఇప్పుడు ఆలోచన విధానం ఏమైందంటే ఇంకా ఎక్కువగా ప్రత్యక్షతలోనికి వచ్చింది, ఇంకా ఎక్కువగా అది వెలుగులోనికి వచ్చింది. ప్రవక్త వచ్చింది ఎందుకు? వాక్యం తెరవడానికి. దేవుడు వాక్యాన్ని తెరిపించడానికి ప్రవక్తను పంపాడు ఆయనను. హల్లెలూయా. ప్రేమైన దేవుని పిల్లలారా, ఏలియా పరిచర్య తండ్రుల వైపు తిప్పడానికి వచ్చింది. మలాకి 4వ అధ్యాయం ప్రకారం పిల్లల హృదయాలను తండ్రుల వైపు. పిల్లలు ఎవరంటే మనము, తండ్రులు ఎవరంటే అపోస్తలు. అపోస్తల బోధ ఏంటిదంటే ఇగో ఇది, ముద్రలు,
ఏడు ముద్రలు బోధించారు వాళ్ళు. వాళ్ళకి ఏడు ముద్రలు బోధించబడలేదా? మత్తయి సువార్త 24లో యేసుక్రీస్తు వారికి ఏడు ముద్రలు బోధించలేదా? వినబడతలేదు నాకు. బోధించాడా లేదా? ఆమేన్. వాళ్ళకు ఏడు సంఘకాలాలు బోధించబడ్డాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో హా ఉపమానాలు ఏంటిది? ఏడు సంఘకాలాలు. ప్రవక్త ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన ముందు ఏడు సంఘకాలాలు బోధించాడు. మత్తయి సువార్త 24లో ఆయన ముద్రలు తెరవడం మొదలుపెట్టాడు. అదేనా అపొస్తల బోధ? అదే అపొస్తల బోధ. అందుకే వాళ్ళు రాకడ గురించి రాయగలిగారు. అందుకే వాళ్ళు ఎత్తబట్టు గురించి రాయగలిగారు. అందుకే వాళ్ళు ప్రకటన 10లో ప్రభు ఎలా దిగొస్తాడో రాయగలిగాడు. ఆర్భాటముతో, ప్రధానముతో, శబ్దముతో, దేవుని బుర్రతో దిగొస్తాడని. ఆమేన్, హల్లెలూయా. అదంతా ఆది అపొస్తల బోధ. అంతేకాదు, నేను చాలాసార్లు చెప్పాను, ప్రవక్త చెప్పింది, యేసుక్రీస్తు మొదటి రాకడ అదే మత్తయి, మార్క్, లూక, యోహాను సువార్తలు. ఆ నాలుగు సువార్తలు మీరు చదివితే ఆయన మొదటి రాకడ కంటే ఎక్కువగా రెండవ రాకడ గురించి బోధించాడు. ఆయన మొదటి రాకడ కంటే ఎక్కువగా రెండవ రాకడ గురించే బోధించాడు ఆయన. అలానే అపోస్తులు రాసిన పత్రికలు చదవండి, వాళ్ళు ఎక్కువగా మొదటి రాకడ కంటే ఎక్కువగా రెండవ రాకడ గురించి మాట్లాడారు. వాళ్ళు 1963లో జరుగుతున్న రెండవ రాకడ గురించి వాళ్ళు ఎక్కువగా దాని గురించే బోధించారు వాళ్ళు. హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్పింది. ఆ తలరాయి దిగొచ్చుట గురించి చెప్పబడింది. తలరాయి దిగొస్తాడని పేతురు రాశాడా లేదా? పేతురు పత్రికలో లేవా? సంఘకాల లేవా? శరీరం చెప్పండి, సంఘకాల లేవా? ఉన్నాయా? ఉన్నాయా లేవా? సంఘకాలాలు బోధించాడా? అయ్యో, తర్వాత దానిని ఏది ఏది మూత వేయబడుతుందని చెప్పాడు? వీటన్నిటికీ, ఆ సంఘకాలకు అన్నిటికీ మూత వేసేది ఏంటి అని చెప్పాడు? తలరాయి. అదే ప్రేమ, దయ, ప్రేమ అన్నాడా లేదా? కృప మరియు ప్రేమ రాశాడా సంఘకాలాలు? ఇవి ఎవరికైతే లేకపోవునో వాడు దూరదృష్టి లేనివాడై, గ్రుడ్డివాడై, త్రొట్టిల్లి పడిపోను అని రాశాడా? పరిపూర్ణ మానవ స్వరూపం గురించి రాశాడా ఆయన? ఆ పిరమిడ్ వర్తమానం గురించి రాశాడా ఆయన? పేతురు రాశాడా లేదా? అది ఆది అపొస్తల బోధ. ముద్రలు గురించి పౌలు గారు చెప్పాడా లేదా? తెస్సలోనికి రాసిన పత్రికలో 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో చెప్పాడా లేదా? శరీర మార్పు ఎక్కడ జరుగుతుందండి? ముద్రలు తెరవబడుతున్నాయి కదా. ఎందుకంటే ఎత్తబడే విశ్వాసం ఎక్కడున్నది అన్నాడు ప్రవక్త? ఏడు ముద్రలో ఉన్నది అన్నాడు. మరి ఏడు ముద్రలు తెరవబడుతున్నాయి కదా మనకు వచ్చేది. అవన్నీ అక్కడ ఉన్నాయా లేవా? ఓ, ఇలా చెప్పుకుండా వెళ్తే చాలా ఉన్నాయి ఇక్కడ. అది ఆది అపొస్తల బోధ. అటు తిప్పడానికే ఏలియా వచ్చాడు. ఇక్కడ చెప్తున్నాడా మళ్ళీ పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో చెప్తున్నాడా? ఏమని చెప్తున్నాడు? మరణము నిరర్థకమై జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు ఆయన. అదేనా ఆది అపొస్తల బోధ? చెప్పండి నాకు. ఆయన 3 రోజులు పాతాళములకు వెళ్ళిన పరిచర్య చెప్పాడా? వినబడతలేదు. యేసుక్రీస్తు 3 రోజులు పాతాళములకు వెళ్ళి ఏం చేశాడో చెప్పాడా? పరిశుద్ధులను ఎలా తిరిగి పైకి తీసుకొచ్చాడో చెప్పాడా? చెప్పండి. చెరను చెరగా బయటికి తీసుకొచ్చాడా? చెరలో ఉన్న వాళ్ళని చెరగా బయటికి తీసుకొచ్చాడా? 40 రోజుల పరిచర్ గురించి రాలేదా? అనేకులకు అగుపడ్డారని చెప్పాడా లేదా? కొరింథీయులకు సంపత్రికలో ఇవన్నీ ఏంటిది? అపొస్తల బోధ కాదా? మరి ఇవన్నీ ఎవరు చెప్పాలా? ఏలియా వచ్చి చెప్పాలా? చెప్పండి నాకు. ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కబెట్టాలి కదా? ఏలియా వచ్చి మళ్ళీ సమస్తాన్ని చక్కబెట్టాలి కదా? కుదురుబాటు కాలం వచ్చి అంతా మళ్ళీ కుదురుపడాలి కదా? ఏలియా పరిచయం అంటే మహిమలో రాబోతున్న యేసుక్రీస్తుని పరిచయం చేయడం అన్నమాట. ఎక్కడున్నావు రా బాబు నువ్వు? ఆ పుస్తకం వాళ్ళు ప్రింట్ చేయడమే మంచిది, ఎందుకంటే చేస్తే వాళ్ళు అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నారు. వాళ్ళు అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన కొటేషన్స్ అన్ని 63 నుండి 65 వరకు ఏ మెసేజ్ అయినా తీసుకురా అని వాళ్ళు ఆ పుస్తకం రాసిన వ్యక్తి నేను చూపిస్తాను నీకు. అసలు ప్రధానమైన పరిచర్యనే 7 ముద్రల పరిచర్య. ఎందుకు బైబిల్ అంతా ఎక్కడ దాగున్నది? మరి 7 ముద్రలు తెరవబడుతున్నాయి కదా, బైబిల్ అంతా తెరవబడేది. నీకు వేరే ఏ పుస్తకం అర్థం కావాలన్నా, లాస్ట్కు అపోస్తల బోధ అర్థం కావాలన్నా ఏం తెరవబడాలన్నాడు ప్రవక్త. అందుకే 7 ముద్రలు తెరవబడినట్టు ఏమన్నాడు? ఇదిగో ఇప్పుడు మనకు ఆది పాపం అర్థమవుతా ఉన్నది.
ఇదిగో ఇప్పుడు ఆది అపోస్తల యొక్క బోధ అర్థమైతా ఉన్నది అన్నాడా లేదా ప్రవక్త మెసేజ్ లా ఫ్రెండ్స్ జాగృత అలాంటి వాటిని మాత్రం అక్కడ దాకా ఆగిపోకండి ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి వెలుగు ఇప్పుడు ప్రత్యక్షమవుతున్నది ఏంటిది ఆ వెలుగు మరణము నిరోధకము చేయబడి జీవమును అక్షయతను వెలుగులోని తీసుకొస్తున్నాడు ఆయన ఎక్కడ తీసుకొస్తున్నాడు ప్రకటన పదిల ఆది అపోస్తలు మొదటి రాకడో చెప్తే ఇప్పుడు ప్రవక్త రెండవ రాకడ ప్రకటన పదిలో జరుగుతున్నదని చెప్తున్నాడు ఆయన ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మనందరిని దీవించును గాక లెట్ అస్ ప్రే ప్రార్థన చేసుకుందాం దీన్ని ఇంకా నేను కంటిన్యూ చేస్తాను ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు తండ్రి నువ్వు మాకిస్తున్న కృప కొరికే నీకు వందనాలు దేవా ప్రభువైన దేవా నిజంగా ఈ చివరి దినములలో మరణము నిరోధకము చేయబడి మరొక్కసారి జీవమును అక్షయతను వెలుగులోనికి ప్రకటన పది యొక్క సువార్త ద్వారా ఏడు ముద్రల యొక్క సువార్త ద్వారా నువ్వు వెలుగులోనికి తీసుకొచ్చినందుకు వందనాలు దేవా ఇప్పుడు మాకు జీవమును గురించి అక్షయతను గురించి మాకు అర్థమవుతున్నది ఎందుకంటే మా ప్రవక్త ఆ రెండు ప్రపంచములలో జీవించగలిగాడు అక్షయతలోనికి వెలిగి రాగలిగాడు దాని గురించి అందుకే ఆయన చెప్పగలిగాడు ఆయన అవతల గట్టుకు వెళ్ళినప్పుడు ఆయన ఆ కాలం అనే తరం దాటుకొని వెళ్ళినప్పుడు నువ్వు ఆయనను తీసుకెళ్ళినప్పుడు ఆ అక్షయత ఎలా ఉంటుందో ఆయన చూశాడు ఆ జీవం ఎలా ఉంటుందో ఆయన చూశాడు ఆ ముద్రలు తెరవబడడం ద్వారా ఇప్పుడు అది మళ్ళీ తిరిగి మాకు వస్తుందని చెప్పాడు ఆయన ప్రభువా మొదటి రాకడలో ఏడు ముద్రలు ఎవరో కాదు నువ్వై ఉన్నావు నువ్వు అక్కడ తెరవబడ్డావు ప్రభువా అప్పుడు మరణము నిరర్థకమైంది ఏడు ముద్రలు తెరబడ్డాయి మొదటి రాకల్లో ఎందుకంటే ఏడు ముద్రలు ఎవరు కాదు యేసుక్రీస్తే అన్నాడు ప్రవక్త ఇప్పుడు ఆయన తెరవబడ్డాడు ఆయన సిలువలో ఆయన తెరవబడ్డాడు ఆయన ఆ ఏడు ముద్రలు తెరవబడ్డాయి తెరవబడడం వలన ఏం జరిగినది మరణము నిరర్థకమై జీవమును మరి అక్షయతను వెలుగులోనికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ప్రకటన పదిలో ఏడు ముద్రలు నువ్వే ప్రభువా మరలా తెరవబడ్డావు తండ్రి నువ్వు ప్రకటన పదిలో ఆ ఏడు ముద్రలను పగలగొట్టి తెరుస్తా ఉన్నావు ప్రభువా మరలా ఇప్పుడు ఏం జరుగుతున్నది మరణము ఇప్పుడు వధువుకి నిరర్థకమై అక్కడ శిరస్సుకైతే ఇక్కడ శరీరము మొదటి రాకుల్లో శిరస్సుకైతే ఇక రెండవ రాకుల్లో శరీరము వధువుకి ఇప్పుడు మరణము నిరర్థకమై జీవమును అక్షయతను మరలా ప్రత్యక్షపరుస్తున్నావు ప్రభువా మరలా వెలుగులోని తీసుకొస్తా ఉన్నావు తండ్రి ఏమి అద్భుతమైన వర్తమానం దేవా ఏమి ప్రణాళిక తండ్రి అదే మాకు ఇప్పుడు ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తా ఉన్నది అదే ఇప్పుడు ప్రభు ఆ పరిచర్యనే ఏలియా పరిచర్యనే ప్రకటన పదో అధ్యాయం ఏడవ వచనంలో ఉన్న ఏడవ దూత పరిచర్య మలాకి నాలుగు ఐదారు వచనాల్లో ఉన్న ఏలియా పరిచర్యనే ఈరోజు మాకు ఆ ఏడు ముద్రల యొక్క వర్తమానము ద్వారా ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తా ఉన్నది ఆది అపొస్తల బోధలోనికి మమ్మల్ని తిప్పుతా ఉన్నది ఆ సంఘకాలాలు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆ ఉపమానాలు ఏడు సంఘకాలాలని నీ ప్రవక్త చెప్పాడు ప్రభువా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏడు ముద్రలు చూపించాడు ఎలాగైతే ఆది అపొస్తలులకు ఏడు సంఘకాలాలు ఏడు ముద్రలు చూపించబడ్డాయో ఆ తర్వాత వారికి మరణము నిరోధకము చేయబడి ఎలాగైతే జీవము అక్షయత వల్ల ప్రత్యక్షమైందో అలానే ఇప్పుడు మాకు కూడా జరుగుతూ ఉన్నది ప్రభువా థ్యాంక్ యూ లార్డ్ ఆది అపొస్తల బోధన బట్టి నీకు స్తోత్రం వారి బోధ వైపు నువ్వు తిప్పినందుకు వందనాలు ప్రభువా నిజంగా మళ్ళీ సమస్తమును చక్కబెట్టే ఏలి అని పంపావు నిజంగా మొదటి రాకడలో ఏలియా ఉన్నప్పుడు తలరాయిగా దిగొచ్చావు ఇప్పుడు రెండవ రాకడలో ఏలియా రంగంపై ఉన్నప్పుడు మళ్ళీ తలరాయిగా దిగొచ్చావు
మలకసెతకుగా ప్రత్యక్షమయ్యావు, మనిషి కుమారుడిగా దిగొచ్చావు, బలిష్ఠుడైన దూతగా ఏడు ఉరుముల యొక్క కేకతో దిగొస్తా ఉన్నావు. ఆ ఏడు ఉరుముల యొక్క స్వరమే ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బూరై ఉన్నది అక్కడ. ప్రభు అయిన దేవా, ఇవన్నీ మాకు మరణము నిరర్ధకము చేయబడి జీవమును అక్షయతను వెలుగులోనికి తీసుకురావడానికి, సువార్త వలన, ఏడు ముద్రల యొక్క సువార్త వలన వెలుగులోనికి తీసుకురావడానికి నువ్వు చేస్తున్న కార్యమై ఉన్నది, ఆది అపోస్తల బోధలోనికి తిప్పడానికి వస్తున్న కార్యమై ఉన్నది. ప్రభువా, ఇది సాయంకాలపు పునర్ధానమై ఉన్నది. మొదటి రాకడ అది ఉదయకాలపు పునర్ధానం అయితే, ఇప్పుడు రెండవ రాకడ ఇది సాయంకాల పునర్ధానం. మొదటి రాకడ రోమన్ ఆయనను సమాధిలో నుండి బయటికి రాకుండా సమాధిలో ఉంచి, ఆయనను ఆ సమాధులను బయటికి రాకుండా రోమా ముద్ర వేసినప్పుడు ఆ ముద్రను పగలగొట్టుకుంటూ ఎలా బయటకు వచ్చావో, అన్య రోమును పగలగొట్టుకుంటూ ఎలా బయటకు వచ్చావో, ఇక్కడ పోపు రోములో నీ వధువు, అక్కడ శిరస్సు అయితే ఇక్కడ నీ వధువు ప్రభువా, ఈ రోమన్ ఈ పోపు రోము ఈమెను సమాధిలో పెట్టి ఈమె బయటికి రాకుండా మరణములో బంధించున్నప్పుడు పునర్ధానం పొందుకుని ఇప్పుడు ఈమె బయటకు వస్తున్నది ప్రభువా. శరీరం ఇప్పుడు సాయంకాల వేళలో ఆ కుమారుని యొక్క వెలుగు ద్వారా, ఆ నీతి సూర్యుని యొక్క వెలుగు ద్వారా ఇప్పుడు ఈ శరీరం తిరిగి లేపబడతా ఉన్నది ప్రభువా. లేపబడి ఇప్పుడు మేము సాక్షులుగా నిలబడ్డాము. మేము ఆ సంఘ శాఖ నుండి మేము తిరిగి లేపబడ్డాము. ఆ సంస్థలో ఉన్నప్పుడు, ఆ సంఘ శాఖలలో ఉన్నప్పుడు, ఆ మత సంస్థలలో ఉన్నప్పుడు, ఆ సంస్థాగత సంఘాలలో ఉన్నప్పుడు, ఓ ప్రభువా మేము చచ్చిపడి ఉన్నాం అక్కడ, మేము అక్కడ చచ్చిపడి ఉన్నాం ప్రభువా. వాళ్ళు ముద్ర వేస్తున్నారు, ఆ రోమన్ ముద్ర, రోమన్ ముద్ర అక్కడ వేయబడి ఉన్నది, ఆ యొక్క పోపుర ముద్ర. కానీ నువ్వేం చేసావు, ఆ శరీరము నీది కాబట్టి తిరిగి నువ్వు ముద్రలు తెరచడం ద్వారా దాన్ని తిరిగి లేపావు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్ ప్రభువా. ఇప్పుడు అందుకే మేము ఆత్మలో, ప్రాణాత్మలో మరణమును దాటి జీవములోనికి ప్రవేశించున్నాము. అతి త్వరలో మేము శరీరంలో కూడా మరణము దాటి జీవంలోనికి వెళ్ళబోతున్నాము. ఎందుకంటే ఆ శరీర మార్పు చెందే వర్తమానము అక్కడే ఉన్నది ప్రభువా. ఆ శరీర మార్పును తీసుకొచ్చే వర్తమానం, ఈ శరీర మార్పు, మరి మహిమపరచబడే ఆ రహస్యము, అదిగో ఆ ప్రకటన 10లో ఆ ఏడు ముద్రలు తెరబడే దాంట్లో ఉన్నది ప్రభువా. ఆ ఏడు ముద్రలు తెరబడడం ద్వారా ఆ ఎత్తబడే విశ్వాసం, ఆ శరీర మార్పు చెందే విశ్వాసం మాకు ఇస్తా ఉన్నావు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఎంత అద్భుతమైన వర్తమానం నువ్వు మాకు ఇచ్చావు ప్రభువా. మేము దాన్ని గ్రహించగలిగిన మనస్సును దయచేయి, దాన్ని పట్టుకోగలిగిన మనస్సును మాకు దయచేయి. ఆది అపొస్తల బోధ వైపు తిరగడం అంటే అపొస్తలకు 2:38 దగ్గర ఆగిపోవడం కాదు. స్త్రీల బోధ దగ్గర, లేకపోతే వాళ్ళ పొడగాటి జుట్టు దగ్గర, లేకపోతే ఆ ముసుకు దగ్గర, లేక ప్రభు రాత్రి భోజనము, పాదపరిచర్య, వాటి దగ్గర ఆగిపోవడం కాదు. ఓ, ఏడు సంఘకాలాలు, ఏడు ముద్రలు, అవన్నీ ఆది అపొస్తల బోధ అయి ఉన్నాయి. అవి శరీర మార్పు, ప్రకటన 10, ఒక మనిషి కుమారుని రాకడ, అవన్నీ ఆది అపొస్తలు బోధించారు ప్రభువా. అపరిపూర్ణ మానవ స్వరూపము, ఆ తలరాయి దిగొచ్చుట, అవన్నీ ఆది అపొస్తల బోధ అయి ఉన్నాయి ప్రభువా. వాళ్ళు పత్రికలలో రాశారు అవన్నీ, ఆ రెండవ రాకడను గురించి పత్రికలో రాశారు వాళ్ళు. అది ఆది అపొస్తల బోధ ప్రభువా. అటు తిప్పడానికే మాకు ఏలియాను పంపించావు తండ్రి. మేము ఇప్పుడు అటు తిప్పబడ్డాము, ఇప్పుడు మేము దాన్ని చూడగలుగుతున్నాము. ఇప్పుడు మా మరణము నిరర్ధకమై జీవమును అక్షయతనిక ప్రత్యక్షం అవడానికి సిద్ధంగా ఉన్నదిగా. ఖచ్చితంగా అర్భాటపు వర్తమానం మమ్మల్ని సిద్ధపరుస్తున్నది, సమకూరుస్తూ ఉన్నది క్రీస్తు యేసుతో ఆ ముద్రల వర్తమానము. ఖచ్చితంగా ఆ ప్రధాన దూత శబ్దము ఏడు సంఘకాలములలో ఉన్న నీ వధువును లేపబోతున్నది, పునర్ధానంలో లేపబోతున్నది. బ్రతుకున్న మేము, సజీవంగా ఉన్న మేము మార్పు చెందేటట్లు చేస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఆ దేవుని బూర మమ్మల్ని ఆ పెళ్లి విందుకు తీసుకెళ్ళబోతున్నది. ఓ ప్రభు అయిన దేవ, ఇదంతయు నీ ప్రణాళిక, ఇదంతయు ఆది అపోస్తల బోధ, ఇదంతయు ఏలియా వచ్చి చెప్పిన విషయాలు ప్రభువా. వీటిని గ్రహించగలిగిన మనసును మాకు దయచేయి, వీటిని మేము పట్టుకోగలిగిన కృపను మాకు ఇవ్వమని, దీవించి ఆస్వాదించమని. ఏడో ముద్ర కింద వధువు ఉన్నదంటే ఏంటిదో అర్థమవునట్లు చేయి దేవా. ప్రకటన 10లో వధువు ఉన్నది ఇప్పుడు, ఎందుకంటే ప్రకటన 10 ఏడో ముద్ర అయి ఉన్నది. ఆ ఏడో ముద్ర కింద వధువు
ఇప్పుడు ఉన్నది ప్రభువా. ఆ పరిచర్యలోనే ఇప్పుడు ఆమె మరణము నిరర్థకమయ్యి జీవమును అక్షయతలోనికి ఆమె మారబోతున్నదిగా. దాని గురించి నువ్వు మా ప్రవక్త ద్వారా ఒక ఒక ఎగ్జాంపుల్గా ఒక ఉదాహరణగా చూపించావు ప్రభువా. ఆయన మాకు ఒక ఉదాహరణగా ఉన్నాడు, మాకు చూపించావు ఆ ప్రవక్త ద్వారా. ప్రభువా మేము నిజంగా ఎంతో ధన్యులమై ఉన్నాం. ఈ వర్తమానంలో మేము ఉండడం మాకు ఎంతో కృపై ఉన్నది. అది ఇదందరికీ అర్థమయ్యే విషయాలు కావని మాకు తెలుసు ప్రభువా, కానీ నీ వధువుగా మాకు అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఆ మేధస్సును మాకు ఇస్తున్నావు దేవా. ఇది ఈ గ్రహానికి సంబంధించిన జ్ఞానం కాదు, ఇది 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 మరొక గ్రహానికి సంబంధించిన, ఇది విశ్వాసపు నాగరికతకు సంబంధించిన పక్షిరాజుల యొక్క జ్ఞానం ప్రభువా. ఆ మేధస్సును మాకు ఇచ్చినందుకు స్తోత్రం. అందుకే మేము దాన్ని గమనించగలుగుతున్నాం, గ్రహించగలుగుతున్నాం. ప్రవక్తను, ఆయన పరిచర్యను, ఆయన ప్రవచనాలను, ఇప్పుడు జరుగుతున్న విషయాలు మాకు అర్థమవుతా ఉన్నాయి ప్రభువా. అందుబడి స్తోత్రాలు తండ్రి. వచ్చిన పిల్లలందరినీ దీవించు. లైవ్లో ఎంతమంది చూసారో వాళ్ళందరిని ఆస్వాదించు. ఇక ముందు చూడబోతున్న వాళ్ళని కూడా దీవించమని, ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.